నీళ్లని మలిపే రాళ్లున్నాయి, రాళ్లని మలిచే నీళ్లు ఉన్నాయి. పాపమైన పుణ్యమైన మన పక్కనే సృష్టిస్తాడు భగవంతుడు. ప్రశ్నల్లా ఆ రెండిట్లో మనం దేన్నెంచుకున్నాము అనేది. తప్పు చేసిన వాళ్లని విచారించి న్యాయస్థానం వెంటనే శిక్షిస్తుంది. భగవంతుడు వచ్చే జన్మలో శిక్షిస్తాడు అని ఇదివరకు నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు కోర్టు శిక్షలు విధించేటప్పటికే కొందరి జీవితాలే ముగిసిపోతున్నాయి. అందుకే దేవుడు తన శిక్షని వెంటనే అమలుపరచాల్సి వస్తున్నది. తప్పు చేసిన వెంటనే. తేజ ఫ్రెండ్ సర్కిల్కి నేను మాట చెప్పాను, మనల్ని పైనుండి ఒక కన్ను గమనిస్తూనే ఉంది అని. విన్నారా? ఇంతకీ తేజ ఎవరో చెప్పనేలేదు కదూ. చూద్దాం. హలో, 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 ఏంటి హైట్ వెయిట్ కావాలి? ఎరా, నాకు పెళ్లి కూతురు చూస్తున్నావా? నెక్స్ట్ ఒలింపిక్స్ పంపిస్తున్నావా? సర్లే, హైట్ ఒక 8 అడుగులు బాగోలేము, ఒక 6 అంతెందుకు కానీ 5-2 అంగుళాలు ఆజాను బాగున్నాను కూడా చెప్పు. మరి వెయిట్ వెయిటా? మా ఇంట్లో ఉన్న వెయిట్ మిషన్ చూస్తే 42 కేజీస్ అమ్మా. దాన్ని జిమ్ కెళ్ళి పికప్ చేస్తా. తప్పుగా తమ్ముడు, కండ తగ్గితే కింద పడిపోతావు. ఏంటి పాత వెయిటే అంటావా? జిమ్ లో నేను పికప్ చేసింది బాడీ కాదమ్మా, వెయింగ్ మిషన్ కొట్టుకొచ్చా. నా భార్య, దాని విడాకులు ఏమ్మా? కారణం ఏమంటావా? బుర్ర బండలు, చిన్న రూమ్ లో ఉంటే చాలనుకున్నా, బుర్రా కేవ్స్ లో బతకాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఈ మధ్య జరిగిందంటే హలోమ్మా. పక్కింటోకి కొత్తగా వచ్చాం, మిమ్మల్ని పరిచయం చేసుకుందామని ఇలా వచ్చాను. అదేంటమ్మా చంటి పిల్లల్ని అలా కింద పడేసి తీరిగ్గా పేపర్ చదువుకుంటున్నావు? చిన్ని అలా కింద పడుకోకూడదు నాన్నా, అలా చేయకూడదు నాన్నా. నేను ఎత్తుకుంటానుగా, నేను ఎత్తుకుంటా. ఎత్తుకుందిరా, అంతట్లో వదల, మట్టిలో ఆడుకుంటావా యదవక్క అని అందుకే ఆ రోడ్ రోడల్ని వదిలించుకుందాం అనుకుంటున్నా. ఉంటా, పంజూడు. ఏంట్రా మీ ఆవిడ ఊరు వెళ్ళిందా? చిత్రంగా వేరే 2 ఫైల్లన్నీ వాయిదా వేసి నీ ముందుంటా. ఉంటా నైట్. మనం ఇందాక తేజ అన్నది ఈ పి తిమోతి గురించి కాదు, మరొకరి గురించి. ఇదిగో ఇందాక నేను చెప్పిన తేజ ఇతనే. పరిచయం చేసుకోవడానికి ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా అనుకోకండి. మందు దగ్గరైన పరిచయాలు చాలా కాలం స్ట్రాంగ్ గా నిలుస్తాయని ఎవరో అన్నారు, అందుకే ఇక్కడి నుంచి మొదలెట్టా. లాస్ట్ బ్రేక్ చాలా గీసిందిరా. అరే సీన్గా, నేను రాగానే ముందు 6 పెగ్ ఇవ్వాల్సిందిరా. చూడు, అనవసరంగా 5 పెగ్గులు డబ్బు వేస్ట్ చేసావు. నేను భాష మాత్రం చెప్పానా? నన్ను ఇక్కడ స్వామి జాతం చెప్పానా? ఆ చేతుంది, మీరు వెళ్ళండి, త్వరగా పని కూర్చోండి. ధన్యవాదం. 2 ఆంత్రాక్స్. ఆంత్రాక్స్ అన్నట్టు అన్నావు కదరా,
ఉత్తరాస లోపల చెప్పేసుకుంటే మనల్ని ఎవరో స్వామీజీ అనుకోరు. ఎక్స్క్యూజ్ మీ, మీకేం కావాలి? ఒక ఖనిజ లవణోదకం. మినరల్ వాటర్. నా జంటలు వాటర్. ఏ మీకు పడదా సార్? పడదు. వీడికి రేపు శాఖఖండములున్ను గణహిమ క్రీములు. ఒకవేళ సలాడ్ ఐస్ బగ్స్ పట్రాపో. ఓకే సార్. ఆ భాష వదిలేరా, అది ఆశ్రమం వరకేరా. అదిగో రంభావు రోజుల నాట్య కళా ప్రదర్శన ప్రదర్శింపబడుతుంది. ఈ నువ్వు చూడు. పూజా సామాగ్రి అది తీస్తూ ఉంటారు కదా? లేదు, కోటీశ్వరులకు మాత్రమే యోగా నేర్పిస్తుంటారు. లేదా ఫారిన్ గారిలోంచి కాశ్మీరీ కార్పెట్ మీద కడిగెట్టి జనాలకి వట్టి చేతులు చూపిస్తుంటారే ఆ టైప్. నేను ఏ టైపు కాదు నాయన, కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంటాను. అబ్బో సరే, ఎంత పుచ్చుకుంటారే? ఎంతో నా బొంద కోటరే. అది కాదు స్వామి, బోధనకి ఎంత పుచ్చుకుంటారు అని. నాయన అది భగవంతుడికి భక్తుడికి సంబంధించిన స్వామి. నేను భక్తుల ఎకనామికల్ స్టేటస్ బట్టి ఓ 2 నుంచి 5 వరకు ఏంటి అంత చెప్పా లక్షల్లో స్వీకరిస్తుంటా. వీళ్ళని ఇలాగే తాగి లివర్లు పాడు చేసుకోనివ్వండి, ఈలోగా మనం మరో వ్యక్తిని కలిసి వద్దాం. పీతిమూతి సార్, పీతిమూతి సార్. పీతిమూతి కాదురా, తిమోతి పి అని పిలు. అలాగే పీతిమూతి సార్, ఆ సంగీతం వదిలేయండి, లోపల గొడవ జరుగుతుంది. పీతిమూతి పవర్ అంటూ చూపించండి సార్. ఇతనే రాణ. ఇతనికి ఆవేశం పెద్ద మెదడంత, ఆలోచన మెడుల్లో ఆమ్లాగేటం అంటే చిన్న మెదడంత. మనుషుల్ని చాలా కరెక్ట్ గా రాంగ్ జడ్జిమెంట్ చేస్తాడని ఇతని మీద వీళ్ళ నాన్నకున్న నిశ్చిత అభిప్రాయం. ఇతనే రాణ్.
అరే నా బాడీ రక్షించబడి మీకు ఉద్యోగాలు ఇస్తే మీ బాడీ పెంచుతున్నారేంట్రా? ఎలకల్లా వచ్చారు, ఏడుగుల్లా తయారయ్యారు. ఆపండ్రా, తిండి ఆపండ్రా. ఇప్పుడు చెప్పండ్రా, సంఘంలో పెద్ద మనిషిని అంటే ప్లీజ్ దండమెడితే ఏమనుకో. కానీ వన్ మోర్, సంఘంలో పెద్ద మనిషిని నేను అడుగుతున్నా, అసలు ఏం జరిగింది? రాణన్న గర్ల్ ఫ్రెండ్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడారన్న. గర్ల్ ఫ్రెండ్ గురించా? రాణన్న గర్ల్ ఫ్రెండ్ గురించి నీచంగా మీరు కామెంట్స్. రే, తిండి పుట్టకుండా పోతారా? రాణన్న గర్ల్ ఫ్రెండ్ అంటే మీకేమవుతుందో తెలుసరా? అక్కరా అక్క. అదేంటన్న, అన్నలో వదినవుతుంది కదా. అయితే అన్నని వరుస మార్చి పిలు. రాణ బావ, బావలవు అక్క. రాణ బావ, బావలవు అక్క. వన్ మోర్. రాణ బావ, బావలవు అక్క. చాలు చాలు, సారీ చెప్పండి. సారీ రాణ, తప్పుగా మాట్లాడే మమ్మల్ని క్షమించు. సారీ అంటున్నారుగా, వదిలేరా? సర్లే. అరే నవ్వుతూ వెళ్ళరా, అందరూ మనోళ్ళే కదా. అరే అరే, బాల్ తీసుకెళ్తున్నారా? అది రాణా పర్సనల్ అన్నా. అవునండి, రాణా గారి నెట్వర్క్ పేరు ఏం పేరు? ఇషా అన్న. అమ్మో, అది మంచి కంచు కదరా. అదేంది భయ్యా, ఇందాక అక్కనో కదా. అక్క అక్క అంటే మీకు అక్క, నాకు అక్క కాదురా నీకు. రేపేనా పెళ్ళి? ఓహో, అంటే సన్యాసం పుచ్చుకోవడానికి బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుంటున్నావు అన్నమాట. నా ఫియాన్సీకి నేను తాగడం ఇష్టం ఉండదు సార్. రేపటి నుంచి ఎలాగో మానేయాల్సి వస్తుంది, ఇవాళే మొత్తం తాగుతున్నావా? మరి అది నేను తాగితే గొడవలు చేస్తుంది అంతే. ఓహో, నేను తాగినా ఎవరు గొడవ చేయని నా ఆఖరి రోజు గడపడానికి వచ్చా. నాయన ఓ ఫుల్లు పారిచెడు స్వామి. అదే తడంగలేదు స్వామి. నీకు నా ఆశీర్వాదం నాయన. ఏదో పగలంతా కాషాయం, రాత్రిపూట కషాయం, లేకపోతే లేకపోతే స్వామీజీ శిష్యులని ఆశ్రయించడం కష్టం కదా. వైరముత్తు, అది సరే స్వామి. ఇందాక ఏదో అన్నావు, అది అదేంటది? కర్మ కర్మ కర్మ. ఏంటది కర్మ కాదు నాయన, కర్మ కర్మ సిద్ధాంతం. అంటే అంటే జీవుడు తను చేసిన పాప పుణ్యాల ఫలాన్ని మరలా తానే అనుభవించక తప్పదు అనే నమ్మకం అండ్ నిజం కూడా నా ఫుల్ రాలేదు. అర్థం కాల నీకు కషాయం స్వామి. సంతోషం ఆయన. స్వామి నీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ చెబుతాను కదా, ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసావనుకో, దాన్ని శిక్ష విధించేది చట్టమే కాదు దేవుడు కూడా విధిస్తాడు. అది నువ్వు అనుభవించాల్సిందే, తప్పదు నాయన. అంటే ఇప్పుడు బ్యాచిలర్ గాడు వండుకున్న వంట రుచిగా ఉన్నా, మాడిపోయినా, ఆడి కర్మకు ఆడే తినాల్సి రావడం లాగా అనమాట. అంతేగా, ఇప్పుడు నాకెక్కింది. నీకు అర్థం కాదా? కాకనేగా నేను చెప్తా, బ్రహ్మచర్యం వహించే వ్యక్తి స్వయం పాకం చేసుకునే. నీకు నా ఆశీర్వాదాలు నాయన. మళ్ళీ ఈ బబ్బు గ్రాన్ స్వామి, నువ్వు ఉన్న చోట కసలేరా? నాయనలారా, ఈ మిడ్లెన్ స్వామి కావాలి అన్ని. స్వామి స్వామి స్వామి, మీ అంగవస్త్రము నీకు మందు ఎక్కువైంది, లుంగి కట్టుకో ఏదవా. స్వామికి కషాయం నిండుకున్నట్టుంది. అరే ఇక్కడ మళ్ళీ మెట్లు ఉన్నాయి, మళ్ళీ దింపడు రే, మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు స్వామి ఏదో చూద్దామా? బాస్ మాత్రం బాబు నుంచి బయటకు వచ్చింది కదా. బబ్బులో ఇంకా బయట రాలేదు కదా. సూక్ష్మం తెలిపారు గురుజీ. స్వామి స్వామి, ఆడేవాడు నేను
నాకు లాడ్జి డౌట్. అంటే మేమంటే సామాన్యులం, తెలుసో తెలియకో తప్పులు చేసి దాన్ని కర్మని అనుభవిస్తుంటాం. మరి మీరేంటి స్వామీజీని కూడా ఇలా తాగేస్తున్నారు, మరి మీకేంటి కర్మ ఫలం అలాంటివి ఏమి ఉండవా? నిరంతరం పైవాడి సేవలో ఉండేవాళ్ళం మేము. మాకు కర్మఫలాలు పాపపుణ్యాలు అంటాం నాయన, మేము కర్మఫలాలకు అతీతులం. మా కర్మకు మాత్రం వీరే బాధ్యులు. అదంటే సరే, మీకు హ్యాంగ్ ఓవర్ వామిటింగ్ హ్యాంగ్ ఓవర్లు శవాసనాలని కామన్ ఆయన. నిప్పు దాటితే పప్పంతా గప్పగా ముత్తు అండి ముత్తు. మీకు నా ఆశీర్వచనం. ఆడి మందుకు పోయింది, పంచి కట్టుకున్నావా? బండికండి అన్నట్టు పాప ఎవరు మంత రాలేదా? ఎందుకు రుచి? అనుభవిద్దామని గురించి అనుగ్రహిద్దామని వద్దులే, ఈ వాళ్ళకి వెళ్ళి పడుకుందాం. బండి ఎక్కండి. స్వామి స్వామి వన్ మినిట్. బండి పోనీరా స్వామి, భక్తుల కానిక ఎత్తుకొచ్చా బుజ్జిముండ అంగ పద. స్వామి స్వామి మళ్ళీ వచ్చాడు. లాస్ట్ డౌట్. అడుగు ఫస్ట్ కూడా ఇలాగే అన్నాడు. అడుగు ఈ స్వామి, ఇప్పుడు తప్పు చేసిన వాడిని వెంటనే శిక్షిస్తాడా, లేక వచ్చే జన్మలో శిక్షిస్తాడా? అదే పైవాడు కలియుగం కదా నాయన, వెంటనే శిక్షిస్తాడు కొందరు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఉన్నా చెప్పను. నువ్వు బాధ ఎదురుగా ఆగిన లారీ కనిపిస్తుందా? తొక్క అయితే స్వామి అదని స్వామి 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 స్వామి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. చెప్పండి. అరే అంబులెన్స్ ఫోన్ చేయండి రా. చెప్పండి చెప్పండి స్వామి చెప్పండి. నువ్వు చెప్పింది నిజమైతే చేసిన పాపం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, అదే కర్మ. థ్యాంక్స్. అలా వెంటపడి వేటాడే కర్మ ఆడే ఆటేంటో చూద్దాం. హాయ్ తెల్మే డబ్బా, దీనికోసం ఏమైనా ఫోన్ చేస్తుంది? ఒకసారి చెప్పావుగా చాలు, నేను దానికోసమే ట్రై చేస్తున్నా. సర్లే తీసుకుని నేనే నీ దగ్గరకు వస్తాను. బాయ్. మనకి డబ్బు ఇవ్వటం కోసమే దేవుడు ఎవరినో పుట్టించుంటాడే. ఎవరిని? డాడ్ ఈకే చేద్దాం అనుకుంటున్నా. కారు డాష్ బోర్డులో కన్ను మర్చిపోయాను, ఉందేమో చూడు. డాష్ బోర్డులో రివాల్వరేగా? ఉంది డాడ్. థ్యాంక్ గాడ్. దాన్ని ముందు ఇంట్లో పెట్టా. ఓకే. రివాల్వర్ని ఇంట్లో పెట్టిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళు, తెలిసిందా? అలాగే డాడ్. డాడ్ ఏంటి? కొంచెం డబ్బు కావాలి. ఎంత? ఓ 5 లక్షలు. 5 లక్షలు నీ దృష్టిలో అది కొంచెమా? ఇంతకీ దేనికి? పవర్ బిల్ కారుకుందావా? కాదు డాడ్. మాట్లాడవేనా? అవునసింది. చూడు, వారు బిల్లు కారు బిల్లు ఈ రెండూ కాకుండా సరైన కారణం ఏదైనా ఉంటే చెప్పి తీసుకో. నా యప్ప కారణం చెప్తూ కొండి కండి పెట్టుకుంది. వినపడుతుందా డాడ్? అక్కర్లేదు డాడ్. కారణం తెలుసుకునే ఇవ్వడం నా ధర్మరా. గుడ్ నైట్. ప్రతి కేసులో లంచం తీసుకోవటం మాత్రం నీ ధర్మమేనా? రేపు నీ తర్వాత ఆస్తి మొత్తం నాదేగా. ఆ డబ్బులు 5 లక్షలు ఇప్పుడు వాడుకుంటే తప్ప. మా బాబు గడు బాంబు పేల్చాడు,
ఇప్పుడు మనకు డబ్బిచ్చేవాడు ఎవడు? జైగాడు. ఆలోడు ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తమాకండి రే. ఆడి పని పాటలాగా ఫోన్ చేస్తాడు, ఎత్తమాకండి రే. ఆడి పని చేస్తాడు, ఎత్తమాకండి రే. చెప్పరా వెళ్ళాడా రే. మైదానం ఎక్కడున్నారా? మ్యాటర్ ఏంటి? అర్జెంటుగా కొంచెం డబ్బు కావాలరా. ఎంత ఏంటి? ఓ 5 లక్షలు ఇస్తావా? ఇప్పుడే ప్రింటింగ్ అయిందమ్మా, ఆరాగ వచ్చి తీసుకెళ్ళి. కామెడీ కాదురా? సీరియస్ థ్రిల్లరా? కాదురా, రొమాన్స్ విత్ ట్రాజిక్ ఎండింగ్. ఓహో, అయినా అంత డబ్బు ఎందుకు నీకు? కారు కారు గుద్దేశాను రా సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, డబ్బు కోసం కలిసి ఫోన్ చేస్తున్నాను. ఏంటి సార్ పడతారా? వద్దు సార్, ఇంత చిన్న విషయాలు కదా దూరం ఎందుకు సార్? సార్ మా మైదానం కొడుతున్నాడు సార్, నేను ఎప్పుడు కుదిరిన ఆడేస్తాడు సార్. రే మైదానం అర్జెంట్ గా డబ్బు కావాలి సార్, ప్లీజ్ సార్. కానీ సారీ రా, జస్ట్ నాకు ఇప్పుడు ఒక 5 లక్షలు అవసరం వచ్చిందిరా, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నామ్మా. నీకు తెలుకురా. ఉంటాయమ్మా, ఎవడుకుండే ప్రాబ్లమ్స్ ఆడుకుంటాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏమన్నా కారు గుద్దావు, కానీ మా ఆంటీ వచ్చి ఇంకో కారు గుద్దింది. ఇప్పుడు ఆవిడ బైపాస్ చేయాలి, హాస్పిటల్ 5 లక్షలు కట్టాలమ్మా. మేము ఎత్తుకున్నాం దానికి. నువ్వు ఎక్కడున్నారా? హాస్పిటల్లో ఉన్నామ్మా. ఒక్క నిమిషం డాక్టర్ గారు. ఆంటీకి ఎలా ఉంది? ఏంటి 24 అవర్స్ ఆగితే చెప్పలేరా? ఓ మై గాడ్, థ్యాంక్స్ అండి. అదే అబ్బాయి సంగతే. అదేంట్రా మైదానం, నీ బాబు మైదానం నిన్ను బాటిని సూపర్వైజర్ కౌంటర్ లో కుత్తమని చెప్పారా నీకు? అంగడ ముఖ్యం, ఆంటీ ముఖ్యం, హాస్పిటల్కి వెళ్ళాలి, అందుకే వచ్చాం. ఏంటి ఇంతవరకు చేస్తున్నా? ఉండండి ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. సిస్టర్ వచ్చింది. సిస్టర్? ఏంటి సిస్టర్ పిలుస్తున్నాడు? బ్లడ్ కావాలా? 2 లీటర్లు నేనే ఇస్తా సిస్టర్. 2 లీటర్లా? సారీ రా, ఈసారి డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ లేకమ్మా, ఎవడ పడితే ఆ టచ్ లోకి రాలేడు నీకు. ఉంటానే, బాయ్. ఇప్పుడు ఎవరిని డబ్బులు అడగాలి? పొద్దున్న వినాయకుడి మొహం చూస్తుంటాను, ఈ బండదాని మొహం చూస్తుంటాను. సిటీకి వెళ్ళి వస్తున్నా, మీ కాలనీ దగ్గరలోనే ఉన్నా. ఎంతసేపట్లో వస్తావు? నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తా. ఇంటి దగ్గర. నువ్వు డ్రింక్ చేసావు? నేనా? తాజానా? చెప్పు, నువ్వు డ్రింక్ చేసావు కదా. చచ్చా లేదే. నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? సరే సర్లే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్ డార్లింగ్. Thank you.
లేదు. యాక్చువల్లీ ఐ మీన్ షాక్. ఏదో జంతువు సడన్ గా రోడ్ క్రాస్ చేసింది. నక్కో కుక్కో ఐ డోంట్ నో, తెలీదు. యా పక్కనే పౌల్ట్రీ ఉంది, నక్కలు వస్తుంటాయి కోళ్ళ కోసం. మీకేం కాలేదు? నాకేం కాలేదు, అబ్సల్యూట్లీ ఐ యామ్ ఆల్ రైట్. మీకేమైనా దెబ్బలు తగిలితే చెప్పండి, 108కి ఫోన్ చేస్తాను. ఫోన్ కూడా అక్కర్లేదండి, నా దగ్గర ఫోన్ ఉంది. మీరు మాత్రం ఎవరికి చెప్పకండి. తోటి మనిషిగా నేను సాయం చేయాలిగా. అటు పక్కనే మా ఇల్లు, వాటర్ ఏమైనా కావాలంటే రండి. ఓకే. హలో మేడం. గుద్దారు కార్ డామేజ్ కాకుండా ఓన్లీ అద్దం మాత్రమే పగిలేట్టు. పబ్బుల్లో తెల్లారుజాము దాకా తాగి ర్యాష్ డ్రైవింగ్ తో డివైడర్లు గుద్ద యూత్ కి మీ చేత ట్రైనింగ్ ఇప్పించాలి. ఏమైంది? అంటే కారు మీరు అద్దం మీద బోండం పడింది. కొబ్బరి బోండం? కొబ్బరి చెట్టు కింద పార్క్ చేశారా? అర్జెంట్ పని, అందుకని ఈ వెహికలే తీయాల్సి వచ్చింది. మరెందుకు? రోడ్డు మీద పోయేవాడిని గుద్ది ఆ శవాన్ని కారు డిక్కీలో పెట్టుకుని ఊరికి దూరంగా పారేసేవాడు పోలీసుని చూసినట్టు నన్ను చూసి భయపడతాడు. డ్రంక్ అండ్ డ్రైవా? లేదే, లేదు. మీకు ఎందుకు ఎలా అనిపించింది అంటే, నా మాటలు ఏమైనా తడబడుతున్నాయా? ఏది పేపర్లు ఇవ్వండి, పేపర్లు పేపర్లు. సోడా
టఫ్ అయిపోయింది. చూసుకోండి సార్, లైసెన్స్ మాత్రం లేదు సార్. ఇది నా పెళ్ళమా కానీ తాళి మాత్రం కట్టలేదు సార్ అన్నట్టుంది మీరు చెప్పేది. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం నేరం కదా సార్? చదువుకున్న వాళ్ళు ఆ మాత్రం తెలీదా మీకు? ఉంది ఇంట్లో, అంటే హడావిడిలో బయలుదేరేటప్పుడు మర్చిపోయాను. ఇది మీ పేరా? అదే నా పేరు, తేజ. ఇదేనా గారు? అవును సార్, అదే నా పేరు, ఇదే నా కారు. నేను అర్జెంటుగా ఎమ్మెల్యే ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాను, వెళ్ళచ్చా? మీరు తాగున్నారు కదా, తాగారు? లేదే, లేదు. ఎందుకు తెగండి? చూడండి, మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోవాలంటే రేపు మార్నింగ్ వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. ఓకే, దిగు సార్. దిగు. రైట్ రా. వస్తున్నా సార్. నించో. వేమన పద్యం వచ్చా? వేమన పద్యం వచ్చా సార్? వేమన పద్యం వస్తే చెప్పేసి వేమన పద్యం వస్తే చెప్పేసి వెళ్ళిపోవచ్చు. చెప్ప. ఉప్పు కప్పు రము ముక్క ఒక్క పోలిక నుండు, ఐ మీన్ ఉంటుంది. చూడా 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 చూడ చూడ రుచుల జాడ సార్. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేబా అలీ ఇంతియాజ్ అలీ. తెలుగు సాహిత్యంలో గొప్ప వ్యక్తి గురించి నీకు తెలియదు అని నిరూపించడానికి కాదు ఇప్పుడు చెప్పింది. తాగేసి ఉన్నావు కదా, తడబడకుండా చెబుతావా లేదా అని వెయిట్ చేయి. వణక్కు. AP129459 ఈ నంబర్ కార్ మిస్ అయిందేమో చూసి చెప్పు. కారు కొట్టుకొచ్చాడేమో డౌట్ వచ్చింది, పారిపోవడానికి ఛాన్స్ కూడా ఇచ్చి దూరంగా వచ్చా. చేసింగ్ చేసి చాలా రోజులు అయింది కదా. ఈడంత మొదలు కాదనుకుంటా, ఎల్కేజీ పిల్లల నా వంకే చూస్తున్నాడు. ఏ పేరన్నా? తేజ. తేజ, తాగి కారు నడుపుతూ ఆపిన కానిస్టేబుల్ ముందు జంక్షన్ దగ్గర కొట్టేవని నీ మీద కేసు ఉంది, కారు నంబర్ కూడా మ్యాచ్. లేదు సార్, అంటే యాక్చువల్గా యాక్సిడెంట్ చూసి ఆ కంగారులో ఏదో అలా పోయించాను. పైగా ఆపిన కానిస్టేబుల్ కూడా చాలా మిస్బిహేవ్ చేశారు సార్. నేను అరెస్ట్ చేస్తాను సార్. ఎమ్మెల్యే ఇంటి ఫంక్షన్కి వెళ్ళడం వాయిదా వేసుకో. సార్ సార్, ఏంటి సార్, ఆపిన పీసు కూడా ఇలాగే మిస్బిహేవ్ చేశారు సార్. నన్ను కొట్టడానికి మాత్రం ట్రై చేయకే, ఒకే నేరం రెండు సార్లు బాగుంటుంది. చేతులు వెనక పెట్టు సార్. నా మాట సార్, ఇప్పుడు పోనివ్వండి సార్, నా కార్ అర్జెంట్ సార్. కామన్ గా నేను బ్రెయినే వాడతాను, నా గన్ వాడేలా చెయ్యి. అలాగే ఓకే. చెప్పు, ఎమ్మెల్యే ఇంటికి మటన్ సప్లై చేస్తున్నానని చెప్పు. ఏ
సార్ సార్ ప్లీజ్ సార్ ఇది ఓపెన్ చేయకండి సార్ ఇందులో ఏం లేదు సార్ ఆహా సార్ ఏది చూద్దాం సార్ సార్ నమ్ సార్ చూసారు కదా ఈ ఏం లేదు సార్ అండో క్లోజ్ చేస్తాను సార్ నువ్వేనా తను గుద్దింది సార్ దాన్ని బాక్స్లో ఎందుకు తీసుకెళ్లారు అల్లి కుట్టించుకోవడం అలా చేయడం ఎక్స్పెన్సివ్ రా వచ్చి దాన్ని ఎక్కడ దాచావా సార్ మీరేమన్నా నాకేం అర్థం కావడం లేదు సార్ ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిపోయింది సారీ సార్ మీకు దండం పెడతాను సార్ రేపు పొద్దున్న మ్యారేజ్ సార్ నా మాట చాడా బాబు ఆవిడ నీకు ఏదో అయిందని హెల్ప్ చేయడానికి 108 కూడా ఫోన్ చేసింది నీకోసం కాలనీ బయట కుద్దేందు కుక్కను కాదు నక్కను కాదు మనిషిని ఐ రిపీట్ ఏ ఆత్మీయ జానవర్ రహి డ్రైవర్ అరెస్ట్ చేశారు ఓవర్ పదరా సార్ తాగి పోలీసును కొట్టావు సార్ యాక్సిడెంట్ చేసి మనిషిని చంపావు సార్ నీకు బెయిల్ దొరకకుండా చూసే పూచి నాది సార్ నిజంగా నాకు దీంతో ఏ సంబంధం లేదు సార్ నీకు దండ పెడతా సార్ రేపు పొద్దున్న పెళ్లి సార్ సార్ ఏడోసీకొని సహాయంగా తీసుకొచ్చాను జరుగు నేనే ముందు కూర్చున్నాను ఎందుకు జరగాలి ఇదేం ఎర్ర బస్సు కాదు ఎవడు టవలేస్తాడు తవ్వడానికి జరగ లేడీస్ కదా ముందు నీతో కూర్చోబెట్టుకో పోలీసు అన్న ఆయన ఇది ఆడవాళ్ళకి సెపరేట్ గా జైలు ఉండటం ఇక్కడ సెపరేట్ సీట్లు ఉండవు జరగా చేతులకు పేడీలు ఉన్నాయి ఎలా జరగాలి సే బండ చెప్పులు దొప్పుతున్నాయి ఇదిగో నీ నరం మనలేదు జరగమన్నా నేను రారా ఎక్కడికి సారీ అంటే చీకట్లో కనపడక వాటర్ ప్లీజ్ మా హస్బెండ్ చూసారా ఆయన ఎవరండి మీకోసం అక్కడికి పంపించారు కదా ఆయన అర్జెంట్గా కలవాలి మేడం నా మాట వినండి ప్లీజ్ నేను అటు వైపు రానండి ప్లీజ్ ప్లీజ్ అండి అక్కడ వరకు తోడరండి మేడం ఎక్కడికి వెళ్ళిపోయావు జీవితం ఇంకా నాశనం అయిపోయింది ఏమైందండి నా ఒక్కగా నొక్క బిడ్డని కారు కొట్టేసింది ఎప్పుడు ఇందాకేనండి మిమ్మల్ని కలిసి ఇంటికి వచ్చిన 2 నిమిషాల్లోనే ఫోన్ వచ్చింది ఏమండి I'm sorry andi ante adi ankokunda it was an accident madam meer pakkaki tappukondi edo chettu vanna tala pai geti chuseloga anta jari poyindi madam sorry nanakrani madam nu taagunnav kada I'm sorry you bloody madam please sir I want to kill this fellow madam don't stop Good.
కూతురా. ప్రతి కథకి ఓ ముగింపు ఉంటుంది. చనిపోయింది మగవాడైతే కూతురు అంటుందేంటి? అసలు రాణాబాల్ పార్కులోకి ఎలా వచ్చింది? తేజ అనవసరంగా ఈ కేసులో ఇరుక్కుంటున్నాడా? రాణా ఎందుకు అరెస్ట్ అయ్యాడు? చనిపోయిన వ్యక్తి ఎవరు? ఇలా అనేక సందేహాలు. ఇవి తీరాలంటే కాలాన్ని జస్ట్ 10 నిమిషాలు వెనక్కి జరిపి పి తిమోతి కథ నుండి చూద్దాం. పన్నెన్నరైంది, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు? కట్ చేయి, మాటలు కట్ చేయి, సగం తిండి కట్ చేయి. నువ్వు కట్ చేసిన సగం తిండి ఏ మీరు తింటారా? ఓ 50 మందికి అన్నదానం చేస్తా. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు. ఆ విధవందు కలిసి దాని కొంపకేగా. నీకు తెలిసిన విషయం నాకు తెలుసు, నాకు తెలిసిన విషయం నీకు తెలుసు. దేని దగ్గరికైనా వెళ్తా గానీ నిన్ను మాత్రం అమ్ము టచ్ చేయను, ఎందుకంటే నువ్వు అంటే నాకు అసలు పొట్టి. నాకేం తక్కువ? ఏమో, నాకు చిన్నప్పటి నుంచి పర్వతాలు రంగురత్నాలు ఎక్కాలంటే మహాభయం కుతూహలంతో ఒకే ఒక్కసారి పనిచేశాను. అంతే, మీ నాన్న మా కూతురికి 2 నెలల పెళ్లి చేసుకుంటావా చేస్తావా అన్నాడని నిన్ను చేసుకున్నా. మ్యాగీ, డైలీ బర్గర్ లాంటివి తినకూడదమ్మా. అందుకేగా వాటిని తినడం మానేసా? ఓ గాడ్, దీనికి బుర్రలో కూడా జీర్ణాశయం పెట్టావా? ఓకే బాయ్ వస్తా. తిమోతి వెళ్ళొద్దు ప్లీజ్. ఒళ్ళు తగాలని రోజుకి 2 పుల్కాలు తింటున్నాను. రేపటి నుంచి ఒకే పుల్క తింటాను. ఎంత పెద్దదే? తిమోతి వెళ్ళదు ప్లీజ్. నువ్వు ఇటువైపు నుంచి కాదు కదా, ఈ తలుపు సందులో నుంచి పట్టేంత సన్నగా అయినా సరే నేను ఇంకో దాన్ని చేసుకుంటా. అందాక చిత్రాంగి దగ్గరికి వెళ్తూనే ఉంటా. బాయ్ తిమోతి. ప్లీజ్ తిమోతి, ఆగు తిమోతి. ఆ మాట అంటే సిగ్గులేదా? 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 నేను మగాన్ని, నేను మగాన్ని, మగాన్ని, మగాన్ని ఏదైనా చేస్తా. ఓవే, అదిగా తిమోతి, నోరు మూసుకో, ఏదంటే కట్ చేస్తా. నా మాట విను తిమోతి. వీడు కొంచెం పడుకుంటే అస్సలు పట్టుకోలేరు. హాయ్ ఫ్రెండ్స్. సరా మన్మద్రాసా, ఏం తక్కువలేదు. మొత్తానికి మగాన్ని అంటావు మామా? ఎరా యాదవ్ మాట్లాడవేరా? ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసావు కదా రా. అయ్యద్దవ్వా, నేను మగాన్ని, నేను మగాన్ని, నేను మగాడే. మగాడేలేరా? సారీ సారీ. ఇవరా మామా, అయితే 2వ పెళ్లి చేసుకుంటున్నావు అనమాట. ఆ బండదాన్ని భరించడం నా వల్ల కావట్లేదురా. నా వల్ల కూడా కాదు మామా. ఊరుకోరా, నీ వల్ల అవుతుందా? వీడి వల్ల అవుతుందా? అంటే చెల్లలతో చోకులేస్తుంది. ఊరుకోరా. అవును మామా, భూమికాకి ఐశ్వర్యకి పెళ్లి అయిపోయింది కదా, ఇంకా ఏ ఆస్తి బతుకుతున్నావు? దీంతో ఆ లోపల మొక్కను కొడతాను చూడు. వాడు మన బండి నెంబర్ చూసి పోలీసులు ఫోన్ చేస్తే మన అందరూ లోపల. ఇది కొత్త బండిరా, దీని నెంబర్ ప్లేట్ ఉండదు. తప్పని చేసావరా, ఈ అయ్యే కార్ నెంబర్ ప్లేట్ తీసి దీన్ని తగిలించవలసింది. మీ అయ్యే కార్ నెంబర్ ప్లేట్ తోపుడు బండి కదా. తోపుడు బండి అయితే ఏంట్రా? అరే రే, ఈ పుస్తకాలు ఏంట్రా? ఎగ్జామ్స్ కదా. మా అయ్య అటు చదివి తగలటమన్నాడు. చదివా కదా మరి, తగలెట్టు. ఇగో లైటర్ తగలెట్టు. చెప్తే అర్థం చేసుకోరండి. ఇగో తగలెట్టు కూడా రాదా మావా? నేను చూడు, బిఏ ఎంబీఏ తగలేసిన సీనియర్. ఐఎమ్ కమింగ్. ఇగో ఇది తీసి ఇలా నలిపి నెమ్మదిగా కింద నుంచి పెట్టావంటే ఎలా అనుకుంది చూసావా? కలిసి 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 రాయ్. అది చదివి తగలబెట్టడం అంటే అలా ఉండాలి. ఆ మామా, నేను విసిరింది వెళ్ళి ఆ కొట్టు మీద పడి తగలబడిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది అంటవా? వెళ్ళా ఉండదు అడిగా. అందుకే నేను అడిగాను, అది నీ కొట్టే. వాడు కొట్ట. అవును మామా, వాడు భార్య అంటే ఊరికెళ్ళి నా భార్య నాకు తూచుకొట్టి వెళ్ళిపోయింది. నువ్వు ఇంట్లో భార్యను పెట్టుకుని చిత్రం కంపెనీ చుట్టూ తిరగటం అవసరమా? పాప నీ భార్య తెలిసేటట్టు. ఏంటి ఆపేది? చెప్పేది నసలాగానే ఉంటది. పాపం ఆవిడ తెలిస్తే బాధపడుతుంది అని చెప్తున్నా. నేను ఆపమని బండి రా, నాకు అర్జెంట్ పిస్సు. ఓ పిస్సు పోతావా? లేకుంటే నువ్వు రసన పోతావా? నువ్వేదన పోస్తా? నీ అసలు ఓ 5 నిమిషాల్లో గెస్ట్ హౌస్ వస్తుంది అక్కడ. నా చెప్పడానికి వెయిటింగ్ దండం పడదా? నేను ఆపను. నువ్వు ఆపకపోతే నేను ఆపుతాను అనుకున్నా? ఏం చేసుకుంటావు చేసుకోరా, నేను ఆపను. కొత్త బండి ఎక్కించుకొని పాస్ పోస్తే ఎవరు కడుగుతారా బండి అంతా? చెప్పేది చెప్పని చెప్పాలి.
ఎవరికి అవ్వలేదు కదా. ఏమోరా నాకు అర్థం కావట్లేదు. వీడా ఏం చేశారా? ఏం చేశావేంట్రా? వాడు వాళ్ళేరా వెనక్కి తిరిగి నడపటం. ఇంట్లో ఎక్కడున్నాడు? కనిపిస్తాడు, కనిపిస్తాడు. ఎవరికేం కాలేదు కదా? ఎరా కాలేదా? కొంచెం అయితే నా గుండులో వాడు గుండు దిగేది. చా అంతా పుట్టడం వల్ల ఇమది 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 పెట్రోలింగ్ పోలీసులు వస్తే పట్టి లోన్ దొబ్బుతారు. పరిస్థితి అర్థం కావట్లేదు. ఏంటి వాడి పరిస్థితి? నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. దరిద్రం అడ్డు వచ్చింది, చచ్చింది. బంగారం అలాంటి బండి ఫస్ట్ డ్రైవర్ లోన్ దొప్పుతారు. అడుగుతుంటే ఏదో చూపిస్తావేంట్రా? ఓ గ్యాస్ లో పడింది, కడుక్కుందామని పోద్ది. అసలు ఏం జరిగింది? ఎందుకు బ్రేక్ వేసినప్పుడు అద్దం పడి దిగిపోయిందిరా? అమ్మయ్య తెగింది అంతే కదా. దిగిపడగా కట్ అయిపోయింది. కట్ అయిందా? మొత్తానికి పోయిందా? అయ్యో వీడిని అర్జెంట్గా హాస్పిటల్ తీసుకొని పోదరా. ఏ బ్లీడింగ్ ఏ చేస్తావా? నాకు అది కావాలి. ఏం కావాలరా? నిన్ను పీసులు పీసులు నరికిన పాపలేదు. నరికిరా తిమోతి, మేమే తీసుకొస్తాం సరేనా? థాంక్స్. అది లేకుండా బ్రతకలేదురా. యాయా తెలుసు. రేయ్ వెళ్దా పద. ఎక్కడికి పిచ్చా? వెళ్ళామంటే వాడు అక్కడ తుపాకీ పట్టుకొని ఉన్నాడు, రెండు బుల్లెట్లు తీసి తలలో పెడతాడు. నా బుల్లెట్ సంఖ్య చూడండి రా. ఒరేయ్ వాడు అది లేకుండా బతకాడు. నేను ఇది లేకుండా బతకలేను. నేను రానరా. ఏంట్రా చూస్తావు? ఆపుకోమంటే ఆపుకోలేక చచ్చావు. నిప్పిగా ఉందా? పదరా. ఓకే ఓకే, నేను ఒకని వెళ్ళి తీసుకొస్తాను. ఒరేయ్ ఆ దరిద్రాన్ని అక్కడే వదిలే. ఒక మేనేజ్మెంట్ తిరగడానికి కట్టయిపోయిన ఏ పార్ట్ అయినా గంట లోపు తిరిగి అతికిస్తే అదుకుంటుందని విన్నాను. చూద్దాం. అసలు నీ మధుండే మాట్లాడుతున్నావారా? రేయ్ వాడు ముఖం చూసి మాట్లాడదా. ఎప్పుడు కట్ చేస్తాను కట్ చేస్తానని చెప్పి కట్టే ఎలా కూర్చుంది పాప. రేయ్ నీళ్ళు వస్తాను. అప్పుడు దాకా ఏం చేయాలి? వీడు మొహం చూస్తా కూర్చోవాలా? ఒక పని చెయ్యి, బండి స్టార్ట్ చేసిన రెడీగా ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చావు నువ్వేం వరే. ఒక తిమోతి ఎలాగైనా తీసుకొస్తాను. ఐసా డిపాస బస్ ఏమన్నా వద్దు. ఒక్క 5 నిమిషాలు ఓపి పట్టరా అంటే ఎన్నావా? ఇప్పుడు చూడమేందు కట్ చేస్తా టంగ్ కూడా ముసుకో. పోలీసులు మనకన్నా ఫాస్ట్గా ఉన్నారే. మెసేజ్ ఆ ఫ్లైఓవర్ పక్కన జంతువు పడి మళ్ళీ యాక్సిడెంట్. ఇంకోడు పోయిందా? దా పోదాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమైందండి? హిట్ అండ్ రన్. మేమే హెల్ప్ యూ. ఆ పనికి ఎందుకు మేము నడు పో. నువ్వు రానాను పాటు లేపు లేపు. ఏలో అది అట్లా మెల్ల మెల్ల అది సవాలు మాట్లాడాయి కదా, అయితే అయితే కానీ
ఇట్లా చేస్తావేరు కానా అన్నం తినంత గాడ్. నేను మగాన్ని, నేను మగాన్ని, నేను మగాన్ని. దీనికోసం వచ్చినారా? అది ఇది నీదా నీ దోస్తుదా? ఏం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావట్లేదు. లోపలికి ఎందుకు వెళ్ళావు? జస్ట్ చూడటానికి వెళ్ళి. ఏం చూస్తావా? కిందలో ఏముందని చూస్తావు? ఏం మాట్లాడుతు చెప్పు. హలో 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 వదలండి, నేను మెడికల్ స్టూడెంట్ తెలుసా? మంచి విందులే. ఏం మాట్లాడుతున్నారు సార్? నన్ను వదలండి సార్, వదలండి సార్, వదలండి సార్. నేను ఇంటికి వదలండి సార్. ఇంటికింటికి ఏడకువ మాతోనే వస్తున్నావు, పోలీసులకు ఈ కథ మొత్తం చెప్తున్నావు. పోలీసులా? నేనేం చేశానండి? ఆ అమ్మాయి చచ్చింది, గుద్దింది మీరు కాదు సార్. నాకు అవన్నీ ఏం తెలీదు. తెలియకుండా వచ్చి హలో. నా కూతురు ఎక్కడ? ఎవరండి మీరు? నా కూతురు ఎక్కడ? కూతురు ఎవరు? మీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. దొరికిందారా? ఇగో థాంక్స్. ఇది ఏం చేయాలరా? ఆ తీసుకెళ్ళి. అరే పోలీసులు రా. వాళ్ళేదో కలెక్షన్ లో బిజీగా ఉన్నారు, పానీరా. ఏంటి నీవే ఇక్కడ ఖాళీకి దొప్పించుకుంది? దొరకదనుకున్నావు కదా, ఇంకొకసారి కట్ చేస్తా కట్ చేస్తా అనుకోండి. అయింది బాగా. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆపరేషన్ చేపిస్తే ఇంకేంట్రా పనిచేసేది? చిత్రం గిత్తం కానీ మానేసి శుభ్రంగా పిల్లల దగ్గరికి వెళ్ళు. ఆవిడైతే నిన్ను అర్థం చేసుకుంటుంది. దాన్ని మా ఆవిడ్ని వదిలేస్తా అన్నాను కదా, ఇప్పుడు నన్ను క్షమిస్తుందంటావా? ఎవరితో ఆయన నిజం చెప్తే క్షమిస్తారు. భార్య కదా, క్షమిస్తుంది. నువ్వేంట్రా పోలీసుల దగ్గర తీసుకెళ్తున్నావా? ఏ నీవేదే నెరవరాదుగా. అంటే నీ నేను కూడా దేంట్లో నిరుక్కోవాలా? ఒక పంచేనా నేనేసేస్తానరా? నేను అలా అనలేదురా. పోలీసుల దగ్గర మాత్రం నేను రాను. నేను ఎవరు కావాలని గుద్దానా? అదే అటు వచ్చింది చచ్చింది. అది కాదురా, ఇంకేం మాట్లాడొద్దురా. వ్యాన్ రిపేర్ చేసి సాక్ష్యం లేకుండా చేద్దాం. నా సంగతి ఏంట్రా? అరవకరా, డాక్టర్తో కుక్క కరిసిందని చెప్తాం, ట్రీట్మెంట్ ఇస్తాడు. రే యాక్సిడెంట్ ఎవరు చేశారా? మనమే. అబ్బా అది కాదురా, అందరం ఒక మాట మీద ఉందాం. ఆ యాక్సిడెంట్ మనం చేయలేదు, మనకి ఏ సంబంధం లేదు. ఇప్పుడు చెప్పి ఎవరు గుద్దారు? మనం కాదు. అది నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? గుద్దింది నువ్వేగా. అసలు ఈ పొట్టోడు ఈ రోజున చేతుల్లో చచ్చిపోయింటాడు. నేను చెప్పినట్టు చెప్పావు సరే, లేకపోతే నిన్న ఇక్కడే వదిలేస్తాను. లేక బ్లీడింగ్ తో చచ్చుకుంటావు. దాన్ని గుర్తింది మనం కాదు. అది అలా ఉండాలనుకున్నాము. లేకపోతే పెడతా. నిజాన్ని మాయం చేద్దాం అనుకుంటే ముందుగా దాన్ని తొలగించాల్సింది అంతరాత్మ నుంచి. అది కుదురుతుందా? ఆ తొందరలో వాళ్లు రానా అని అతని సాక్ష్యాన్ని మర్చిపోయారు. కొన్ని చిక్కుముడులు విప్పాలంటే ఒక్కోసారి దారం మొదలేదో పట్టుకోవాలి. అందుకోసం మళ్ళీ మనం కొంచెం ముందు నుంచి రావాలి, మరో చోట నుండి.
కొంచెం ఎవరపాటుగా ఉన్నా టోపీ పెట్టేస్తున్నారు. సర్లే తిన్నాం కదా, కుక్కను తీసుకొని అలా వాకింగ్కి వెళ్దాం. డాగీ, ఏయ్ డాగీ, ఇది కూడా గొలుసు తెంపుకున్నట్టుంది. ఏయ్ డాగీ, కమాన్ దమ్మ, దా 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 డాగీ. నా అనుమానం నా పిల్ల మీద దీన్ని తప్పించుంటుంది. ఈ వంకతన్న వాకింగ్ చేస్తాను. ఈ కారేంటి ఇంకా ఇక్కడే ఉంది. డాగి ఒసే కుక్క, డాగి కమాన్ డాగి. చంపాల్సిందరా? నో, ఇప్పటికే దాని జీవితాన్ని పాడు చేశావు. ఇంకా అలా జరగదు, ఇంకా అలా జరగదు. వార్తుడు ఈ బాడీని ఏం చేయాలి? ఇదివరకే లక్ష సార్లు చెప్పాను ఇటువైపు రావద్దు రాని, వినలేదు. ఇప్పటి వరకు నీతో తలనొప్పి, ఇప్పుడు నడు నొప్పి. వీడి ముఖానికి కోట్ ఒకటి. కారు లోపల కంఫర్టబుల్గా చేయించుకున్నావు, ఏం లాభం? ఇప్పుడు డిక్కీ లోపల కొలిసి వచ్చింది. ముందే తెలిస్తే డిక్కీ కూడా ఏసీ పెట్టేవాడు ఏమో. నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరలేదురా, ఇప్పుడు ఏం చేయాలి? ఈడియట్, డిక్కీలో శవాన్ని పెట్టావు సరే, ఆరికి పెట్టడం ఏంట్రా? ఆలోచించు, ఒక ఐడియా జీవితాన్ని ఎస్ జైలు కలగకుండా చేస్తుంది. చేసింది కరెక్టే, నేను చేసింది కరెక్ట్.
ఎస్ నేను చేసింది రైట్. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. ఎలా ఉందో చెప్పు. అనుకోలేదు కదా నీ కారు డిక్కీలో నువ్వే తొలవలసి వస్తుంది. బాస్టర్డ్. సారీ డిక్కీలో ఖాళీ లేదు కదా. సేపట్లో నీ పైనుంచి ఏదో వెహికల్ వెళ్తుంది. అచ్చిగా కాకుండా యాక్సిడెంట్గా రేపు పొద్దున్న పేపర్లో కనిపించు. ఇప్పటిదాకా అన్ని నాశనం చేసావు. కనీసం ఈ ఒక్క సహాయం చేయి. బాయ్. తెలివిగా వ్యవహరించకపోయి ఉంటే అందరి కొంప మునిగేది. ఈరోజు ఎవరికీ బాగునట్లేదు. రాత్రి దాకా మెడికల్ షాపులు తెరిచి ఉంచుతారో తెలియదు కానీ వీటిని మాత్రం 24 అవర్స్ తెరిచే ఉంచుతారు. ఏమన్నా చంపటాక ఏమో. సర్లే ఈసారికి మనం ఉపయోగించుకుందాం. ఏంటండి ఏమైంది? ఎవరో కుర్రలు కారులో నుంచి బయటికి తీస్తారు. ఫైర్ యాక్సిడెంట్ కాకూడదని లోపల తోసేస్తున్నారు. జాగ్రత్త. ఏమైందండి? మళ్ళీ నడుము నొప్ప? ఏమి లేదులే. పద బండి ఎక్కు. వాకింగ్ వెళ్ళారా? ఎక్కడి నుంచి వస్తున్నావు? అమ్మకు మందిరి చేస్తున్నాను. వదిన వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మీ భోజనం అయిందా? తిన్నా. అంబులెన్స్ అవి ఉన్నాయండి. మన ఇంటి దగ్గర ఏదో అయినట్టుందండి. అరే ఇటు తిప్పుతున్నారేంటండి? ఏదో గొడవ దొరుకుతుందన్నావు కదా, వెనక రోడ్లోంచి వెళ్దాం. ఇందాక వచ్చేదారిలో కూడా ఒక యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? ఫ్లైఓవర్ కింద. ఫ్లైఓవర్? ఏదో జంతువు క్రాస్ చేయబోయిందని చెప్పాడు డ్రైవర్. పాపం మూగజీవి, ఎలా ఉందో ఏంటో. కుదిరితే ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. ఏంటి? సరే. లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. ఇప్పుడే
ఎక్కడికండి? ఆ ఫ్లైఓవర్ దగ్గర ఏదో యాక్సిడెంట్ అయిందనో ఒక వెళ్ళి చూసొస్తా. తొందరగా వస్తారుగా. ఇది లోపల పెట్టు. ఫోన్ వస్తున్నా వస్తున్నా. ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇంతకి ఇషా ఎక్కడ? చెప్పానుగా కర్మ నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదని. ఇంటి ముందే జరిగిన తన కూతురు చావుకి, పార్కులో చనిపోయిన జయ్ చావుకి సంబంధం ఏమిటి? రాణా అతని ఫ్రెండ్ ఎందుకు అరెస్ట్ అయ్యారో తెలుసుకోవాలంటే రాణా జయ్ మనసులో ఏముందో తరచి చూడాలిగా. అందుకు నాకు 10 నిమిషాలు టైం కావాలి. నీకు కావాలనుకుంటా హాస్పిటల్ ఉన్నానన్నాడే. 12:10 అయినా ఇది ఇంకా ఇక్కడే ఉందేంటి? జైగడ్ కూడా ఇక్కడే ఉన్నాడు. పైగా రాత్రి ఆడసలు ఉమ్మని కనిపిస్తే డాబర్ ఉన్న అయిపోతాడు. చిప్స్ కార్డ్ మర్చిపోయాను. 41, 42 హలో మామా, నేను గంటిపేట గెస్ట్ హౌస్ నుంచి రాజుని మాట్లాడుతున్నాను. చెప్పు. అదే మామా, తారా మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చింది? స్టాఫ్ అందరిని పంపించేసాను రా, దక్కుతా ఉంది. రాత్రికి ఎలాగైనా వాడేస్తా. మామా, మరి నా సంగతి ఏం చేశావు? పక్కన ఎవడన్నాడు? పక్కన సుబ్బుగాడు. అన్న వాడి ఏంటి మామా అంత మాట అనేసి? లేకపోతే యాద బాబా. కాదు మామా. ఇది మంచి ఐటమ్ రా. మంచి ఐటమ్, మనం ఎంత బాగా వాడుకున్నాం అనుకో అంత బాగా పనిచేస్తాయి. ఒక ఐటమ్ ఉన్నప్పుడు దాన్ని మనం బాగా వాడుకోవచ్చు. అంటే తారా జాబిలి కలవని నాడు నా గొంతు బాగోదులే. జుమ్ 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 తారా జుమ్ 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 జుమ్. అయినాడు మనసులో ఏముందో దీనికి అర్థం చేస్తుందా ఏంటి? తారా ఇది ఒప్పించి మాలోకం. దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ దీంతో బతకటం కంటే ముంబై తాజ్ హోటల్లో సూట్ తీసుకుని టెర్రరిస్ట్ చేతుల్లో చావటం బెటర్. ఇట్స్ ఓకే. ఏ షాంపూ పడుతావు? గ్లూకోన్ డి. గ్లూకోన్ డి షాంపూనా? హెడ్ అండ్ షోల్డర్ హెడ్ అండ్ షోల్డర్. డిటర్జెంట్స్ కాస్మెటిక్స్ చెక్ చేశారు, సరిపడా ఉన్నాయి. ఫుడ్లో చిప్స్ లేస్ ఆర్డర్ పెట్టాలి. ఓకే పెట్టేసాయి. అది కావాలా? ఏవి అవే? ఏంటి అలా చూస్తావు? సెయింట్ జ్యూస్. సెయింట్ జ్యూస్ కావాలా? ఏంటా మా నువ్వు అన్ని నన్ను డబ్బులు మీనింగ్ చూస్తావు? మా నాన్నగారు ఏం చెప్పారు నీకు? నాకు ఈ షాప్ కొత్త, జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు కదా. అన్ని నువ్వే చూసుకోవాలి, అన్ని నువ్వే నేర్పాలి. మీ నాన్నగారు అన్ని చెప్పారు కదా, మళ్ళీ మీరు చెప్పాలా? అయ్యో దేవా. చచ్చ, జయగడి గురించి మరీ తప్పుగా ఆలోచిస్తున్నావు మరి రాణా. మన తాలూకాను తెలిసిన తర్వాత కూడా తారతో తప్పుగా బిహేవ్ చేస్తాడంటావా? ఆడ చీర కడితే దిష్టి బొమ్మను కూడా తీసుకెళ్ళి పిల్లలు కానీ రకం. వాడి గురించి మంచిగా మాట్లాడితే పీక పిసుకేస్తాను అంతరాత్రి మెదవా. సారా, ఆ సంగతి కూడా చూస్తుండు. సంగతి అంటే డబ్బు కావాలంటే ఇచ్చేస్తారా? అయ్యో దేవా, సాలరీ తీసుకుంటుంది అందుకే కదా సార్. ఓ, సాలరీ తీసుకుంటుంది అందుకా? మా నాన్న చెప్పలేదు ఈ విషయం. ఇంకా డబ్బు ఎందుకండి? అంటే అది సిస్టర్ చదువుకి 50,000 అడిగావని చెప్పి డాడీ చెప్పాడే. అది కుదరదు అన్నారండి. అంటే ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తాను. మీరా? నువ్వు ఒకసారి ఫోన్ సార్. ఫోన్ ఫోన్
వన్ సెకండ్. ఏంట్రా రేపు వస్తా అన్నాగా? నాకు అర్జెంట్ అని తెలుసు కదా. రేపు తెచ్చిస్తారా? ఇప్పుడు రావచ్చు కదా. మంచి మూడ్ లో ఉన్నారా? బిజినెస్ ఏనమ్మా, రేటు మాట్లాడుతున్నా. ఇంకా మాట్లాడుతున్నావా? నాకు అనుమానంగా ఉంది. ఇంతకి డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నాయిరా. ఇప్పుడే తెచ్చేసాయి. తెస్తాగా? ఓకే, వెయిట్ చేస్తా ఉండు. త్వరగా వచ్చేయి. ఇక్కడ వాసన వస్తుంది, ఏం కొట్టేవండి. త్వరగా డబ్బు తీసుకుని వచ్చేయి. వస్తున్నాగా. మనకే ఐదు కావాలి, ఎవడిస్తాడు? మా బాబుని అడితే అడి చంపేస్తాడు. అడిగి మార్గం లేదు ఎత్తే. అవునరా రాణా, ఆ తారు నిన్ను ప్రేమిస్తుంటే నువ్వేంట ఏషంట పడ్డావు? చూడు అంతరాత్మ బాబాయ్. బాబాయ్ ఏంట్రా అనయ్యను? సరే అన్నయ్య, ఈషంటే నాకు మనసిచ్చింది, వెళ్ళికి ముందే నన్ను నమ్మి తను తను పరిచింది. ఎన్నిసార్లు రా చిలిపి, నీకు తెలియదా? నువ్వు కూడా నాతో ఆ నాలుగు సార్లు వచ్చావుగా. ఊరుకాయ ఆడదాని దగ్గరికి వెళ్తే అంతరాత్మ నవడన్నా తీసుకెళ్తాడా? అలా కాదన్నాయ్. కావాలంటే తీసుకెళ్ళు, వాడుకోండి ఇంట్లో. నో సార్. అంటే తారా, యాక్చువల్గా నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలిరా, ఒక గంట వచ్చేస్తాం. ఇక్కడ అయ్యో లేట్ సార్, నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇది అయిపోగానే వెళ్ళిపోతాను. ఓకే, అంటే రేపు రాత్రి కూడా చాలా సేపు ఉండాలమ్మా నాతో, మనం చాలా డిస్కస్ చేయాలనా? ఓకే, క్యూట్ గర్ల్, స్వీట్ గర్ల్, ఫ్యాట్ గర్ల్ బాయ్. హే, ఒక బాయ్ అన్న చెప్పమా. బాయ్. క్యూట్ గర్ల్. అయ్యో దేవా, దీన్ని రేపు ఎలాగైనా బాయ్. అమ్మని అమ్మ జయగాడు, మన కారు చూడలేదు కదా, వెళ్తున్నాడు వెళ్తున్నాడు, వెళ్ళిపోయాడు జయగాడు, వెళ్ళిపోయాడు. పదన్నాయ్ అన్నాయ్ అన్నాయ్, ఏడి అంతరాత్మ ఎదవా, ఆడు వెళ్ళిపోయి ఉంటాడు. అంటే రానా, మనం చేయబోయే ఈ పనికి అంతరాత్మ అనేది అస్సలు ఉండకూడదు. దీన్ని చెప్పాలో వద్దా? మాలోకు అర్థం చేసుకుంటుందో మా బాబుకు చెప్తుందో. సర్లే, హాయ్ మొదలైందా? మరి ఇంకెలా రమ్మంటావే? ఇది కూడా లేకుండా మలతాడుతో రమ్మంటావా? ఈ టైంలో ఏంటని? నువ్వేంటి ఈ టైం దాకా ఇంటికి పోకుండా? అంత టైం అయిందా? మా కొత్త బాస్ స్టాక్స్ చెక్ చేయమన్నాడు. పాపం, మెయింటెనెన్స్ గురించి తెలియదు కదా, నేనంటే ఎక్స్పీరియన్స్ హెల్ప్ చేస్తున్నా. ఆడిని పాప అనుకుంటే ఆడి పాప నువ్వు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. జైకి పెళ్ళైనా? మాలోకం, సర్లే గాని నీతో మాట్లాడాలి. ఇట్రా ఇక్కడ 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 ప్లీజ్ షాప్ క్లోజ్ చేసి వెళ్తూ మాట్లాడుకుందాం. వెన్నెల్లో చలిలో చీకట్లో నీ చేపట్టుకుని నడుస్తూ నిన్నుకుని తలవాల్చి మాట్లాడుకుంటూ మా నాన్నమ్మల్ని చూసుకుంటూ ఇంటికెళ్ళక నాకు ఫుల్గా ఇచ్చుకుంటూ నన్ను ఇతో మాట్లాడుకో. అది కాదే మాలోకం, అది నాకు ఫోన్ చేసింది. ఎవరు? ఇషా. కడుపుతోటిందంట. ఎవరు మూలంగా? నా మూలంగానే. దాంట్లో ఏం చూసి వెంటపడ్డావురా? కత్తిలా ఉంటుంది కదే. నేను బాగున్నా, నా దగ్గర లేంది, నా దగ్గర ఏముంది? అదంటే ఎందుకో నాకు ఇష్టమే. నన్ను ప్రేమించవచ్చు కదా, నాకే తక్కువ? నీకేమి తక్కువ కాదే. సర్లే, ఆ భోషన్ ఖర్చులకి డబ్బులు అడిగింది. ఎంత? 5 లక్షలు. 5 లక్షలు? ఆ భోషన్ బ్యాంక్ ఎవరు పెడుతున్నారా? అది నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుందిరా? సరే ఆగవే, దాన్ని పెళ్లి చేసుకోవాలంటే అంత డబ్బు ఇవ్వాలంట. దాన్ని పెళ్లి కూడా చేసుకుంటావా? ప్రేమించింది పెళ్లి చేసుకోవటానికే కదే, ఇక కడుపంటావా? ఏదో మేఘమదనం సైంటిస్టుల పుణ్యం అంటూ వర్షం పడింది. సరిగ్గా అదే టైంకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దయవల్ల కరెంటు పోయింది.
రెయిన్ ఎఫెక్ట్ లైట్ డిఫెక్ట్ తో వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడేమో డబ్బులు కావాలంటుంది. సారీ సేల్స్ లేవు. రే వో చూడురా క్లోజ్డ్. సారీ ఉండు నేను చెప్తాను. రే బోర్డు కనిపిస్తలేదా? క్లోజ్ సార్. మన ఆయన హాటెడ్కి వచ్చింది సార్. సేల్స్ లేవు పంపించేరాడా? అమ్మమ్మ ప్లీజ్ 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 మేడం ప్లీజ్ మేడం రండి ఇవ్వండి లోపలికి. సార్ మీకు నైన్ ఉంటుంది కదా రండి. ఎనర్జీ డ్రింక్ ఇది తాగి ఇలా శత్రాంగి నిన్ను ఇది కూడా వాడి కింద కాపలా ఉండేవాడు. వస్తున్నావా? వస్తున్నాను రా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కేకే, ఇది నాకు, ఇది ఫ్యామిలీ ప్యాక్ నాకే. మరి తిమోతికి ఇది అక్కడ చాలు. యాదవకే లాస్ట్ టైం కూడా వేస్ట్ చేశాడు. తారా ఎవరిని డబ్బులు అడిగినా లేదన్నారు అందుకని. ఏంటి కారం పోస రెండు ప్యాకెట్, జిప్స్ మూంగుదాలు మూడు, దొడాలు లేస్ ప్యాకెట్లు రెండు, కోకులు రెండు, లిడిల్ హార్ట్స్ మూడు, కొహినూర్లు. కొహినూర్లా? అవును ఐసీలో ఉన్న ఆవిడకి ఇవా. అంటే మా నాయన ఐసీలో ఉంది కదా, మేము కాదు కదండి. అంటే మాకు టైం పాస్ అవ్వక బయట కూర్చోవాలి. మరి ఎందుకు? మా నాయనమ్మ చివరి కోరిక సార్. నాయనమ్మ అడిగింది కోహ్లీ డైమండ్ రా. కోహ్లీ కాదు మేడం, అవతల మా నాయనమ్మ సెల్ ఎక్కించాలి తొందరగా, కానీ మాకు టైం లేదు సార్. నువ్వు కానీ అయినా అది తీసుకొస్తుంది కదా, మన ఎందుకు అంటాం? మన కూడా తెలియదు రా. 320 అరే 420 ఇచ్చేరా. 320 బాయ్ అండి, మళ్ళీ వస్తామే. ఏ రావట్లేదు, వెళ్ళండి. ఇప్పు కింద చేంజ్ వచ్చు అక్కర్లేదు. నీ మెంటాలిటీ ప్రకారం నీ దగ్గర ఉండడమే కరెక్ట్. చెప్తాను ఈ కారణం చెప్పి డబ్బులు అడిగితే తన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా అనుకుంటారని భయం వేస్తుంది. మరి ఎవరిని అడుగుదామని? దేవా నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? అక్కడ కుదరదు కుదరదు కుదరదు. నేను నా వల్ల కాదు, ఒక్క రూపాయి తగ్గినా నా ఉద్యోగం పోతుంది. అయినా అది బ్లాక్మెయిల్ చేస్తుందిరా, వదిలేయ్. ప్లీజ్ నాకు ఉద్యోగం కావాలరా, ఇల్లు గడవాలి, చెల్లెలు చదువు. దొంగతనం జరిగిందని చెప్పు. ఏది చెల్లెలు చదువా? ఇప్పుడు నేను స్టోర్ దోచుకోబోతున్నాను. ఇప్పుడు చూడు. అర్థమైంది. ఆగవే. నాకు అర్థమైందిరా, నీకు పిచ్చెక్కింది. డబ్బు పేరు దారి తెలియట్లేదే అని నన్ను షూట్ చేసి తీసుకెళ్తావా? నా బుద్ధి కదూ. నన్ను నన్ను చంపి పెళ్లి చేసుకుంటావా? నిన్నెంత చంపుతానే, ఓ చిన్న దెబ్బ కొడతాను. ఆ జైగడు ఫోన్ చేసి ఎవడో గన్ చూపెట్టి క్యాష్ పెట్టిపోయాడని చెప్పు, పక్కా ప్లాన్. దానికోసం నేను అబ్బుదాడరా? కుదరదు. నన్ను కాదని దాని ప్రేమించావు, దాని వెంట పడ్డావు, దానికోసం నేను రిస్క్ చేయను. పోనీ నా కోసం రిస్క్ తీసుకోవే. నో నేను చెప్పను. చెప్పవా? నిన్ను ఏంటి, కనీసం భయపడినా భయపడతలేదు? కెమెరాలు ఏమైనా పెట్టాడు మీ బాసు? లేవు, తొందరగా షూట్ చేయి, అవతల చాలా పన్ను పన్ను. నీ ఎంక నా వల్ల కావట్లేదు, ఓ పంచే నువ్వే ఖర్చుకో. నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నీకోసం ఏదైనా చేసేది నేను ఒక్కదాన్నే, అది నీకు తెలుసు. మాలోకం నువ్వు నిజాయితీగా ఉంటే నీకు స్టోర్ రాసిస్తాడా? పోనీ నీ జీతం ఇచ్చుతాడా? నాకు ఆ డబ్బులు కావాలి. అయ్యో దేవా, ఈషా ఈషా ఇది ఈ టైంలో వచ్చిందేంటి? దీన్ని కూడా వెంటేసుకొచ్చావా? నేనా? దాన్ని పొమ్మను పంపించి, అదంటే నాకు ఖర్చు అసహ్యం.
నువ్వు ఆపుతావా? అది నా గర్ల్ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ కాదు. నన్ను ఏమన్నదు, దాన్ని నేను మేనేజ్ చేసేస్తాను. నువ్వు గన్ దాచిపెట్టు. హాయ్ ఇషు. హాయ్ ఇషు. హాయ్ హాయ్. నీతో మాట్లాడాలి ఇషు. నేను ఎక్కడ ఉన్నా నీకెలా తెలుసు? ఏంటి నన్ను తిట్టుకుంటున్నావా? అయ్యో దేవుడా, అలా అనిపించిందా? ఆ గ్లాస్ నీ సౌండ్ ఆపగలదేమో కానీ నీ ఎక్స్ప్రెషన్ ని ఫిల్టర్ చేయలేదు. రాణా నేను వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఆ గంజ ఆర్త ఏంట్రా, గుర్తొచ్చానా? డబ్బు దొరికిందా? నీకెంత అవసరం నాకు తెలుసు, దానికోసం ట్రై చేస్తున్నాను. రేపు మార్నింగ్ అలా అరేంజ్ చేస్తాను, ఓకేనా? మర్యాదగా చేతులెత్తు, లేదంటే ఈ బుల్లెట్ నీ గుండెలో నిద్రపోతుంది. స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుంది? వద్దులే, చేతులు కిందికి దించు. గన్ను నీ దగ్గర ఉంటే ఇల్లీగల్, నా దగ్గర ఉంటే లీగల్. ఫైర్ నువ్వు చేస్తే హత్య, నేను చేస్తే రక్షణ. ఎప్పుడొచ్చావున్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. టిష్యూ టిష్యూ. ఏంటి ఏమైంది? కృష్ణ మహేష్ బాబు ఓకే. మహేష్ బాబా? హరి కృష్ణ బానే చేశాడు, జేమ్స్ బాబుతో ప్రాబ్లం లేదు, కానీ చాకి చెన్న చెడగొట్టేశారా? వీళ్ళు ఇప్పుడు వచ్చారే, దాన్ని చంపేద్దాం అనుకున్నావా? అయ్యో దేవుడా, పొరపాటున పేలింది. ఏడ్చాలో ఎటువ ఇషు, నువ్వు ఎక్కడ ఉంటుంది? నేను చంపేసేలా ఉంది, బయలుదేరు. బయట చాలా చలిగా ఉంది, నీ జాకెట్ ఇస్తావా? షూర్. దాని గురించి నువ్వేం పట్టించుకోకు, ఓకే? రేపు కలుస్తాను, జాగ్రత్త. సరేనా? అయ్యో దేవ దేవ దేవ, దీని ఖరీదు కూడా నా జీతంలో ఖర్చు చేస్తాడు. ఇది కూడా మన మెచ్చుకు జరిగింది. నిన్ను భయపెట్టడానికి దొంగదత్త చేశాడని చెప్పు, నీ మీదకి రాదు. నువ్వు కొంచెం మోసుకుంటే నా ఉద్యోగం ఓడకుండా నేను చూసుకుంటా. చూడు, ఈ గన్షాట్ మీద ఎవరిన పోలీస్ కంప్లైంట్ చేస్తే కసపులు పోలీసులు చేస్తారు. ఈ లోపల నేను డబ్బు తీసుకెళ్లిపోతాను, ప్లీజ్ చెప్పు. క్యాష్ ఎంత ఉంది? డబ్బు లేవు. నా మాట నువ్వే. నీకు అర్థం కావట్లేదే, ఈ డబ్బు తీసుకెళ్తే నా అవసరం తీరుతుంది. కొన్ని 2 లక్షలు తీసి మీ చెల్లెల అకౌంట్ లేద్దాం, దాని చదువు ఆగదు. ఇక్కడ డబ్బు అంటావా? నాకు అడ్జస్ట్ అవ్వగానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం, పాపం ఏమంటదే? ఆలోచించు. సరే, మొత్తం నువ్వే తీసుకెళ్ళు, నాకు రావాల్సిన తర్వాత ఇద్దు గానీ. థాంక్స్, థాంక్యూ వెరీ మచ్. రాణా మళ్ళీ ఏంటే? కానీ డబ్బు కోసమే నేను ఈ పని కప్పుకోవడం లేదు. ఎవరినో పెళ్లి చేసుకుని నేను ఎలాగో బాధపడడం తప్పదు, కనీసం నువ్వైనా ప్రేమించిందని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటావని. తారా పోరా. రాణా వెళ్లే ముందు పని చెయ్యి, నన్ను షూట్ చెయ్యి. ఇప్పుడు పోలీసులు జై వస్తారు, ఏవేవో ప్రశ్నలు అడుగుతారు, అప్పుడు జవాబు చెప్తే తప్పేదైనా చెప్పే అవకాశం ఉంది. నాకు చిన్న గాయం ఉందనుకో, ప్రశ్నలు అడగరు, డౌట్ రాదు. నిన్ను షూట్ చేయాలా? నీకు పిచ్చే కింద మాలోకం. ప్లీజ్ ప్లీజ్, నాకు ఈ ఉద్యోగం అవసరం, దీన్ని కాపాడుకోవాలంటే తప్పదు. నా వల్ల కాదు, ప్లీజ్ రా. నన్ను అడగొద్దు,
ఈ ఉద్యోగం పోతే ఇల్లు గడవదు, అమ్మని పస్తుంచాలి. అసలు ఈ ఉద్యోగమే పోతుంది అనుకుంటే పోలీసులకి నిజం చెప్పేస్తా. నో yes పడుకున్న గాడిని లేపి మరీ చనిచ్చుకుంటున్నాం. రా 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 ఇక్కడ కాల్చనా, చెప్పు కాల్చనా. నువ్వు చెప్పే గవను చెరా పోని ఇక్కడ కాల్చనా. తెలుసు నీ ప్లాన్ నాకు అర్థమైందిరా, నా ప్రాణం పోతుంది ఆ తర్వాత నా ఉద్యోగం కూడా పోతుంది. ప్రాణం పోయాక ఉద్యోగం ఇంకే మాలకు. సరే ఇప్పుడు నేను చేయమంటావు? నువ్వురా లెఫ్ట్ క్రా ప్లాన్డ్ గా షూట్ చేయి, నిజం దొంగలా ఆలోచించి చేయి. ఓకే మాకు అదే అలవాటు మరి. అవుట్ అలవాట్లు నేను చాలా చేసావుగా. ఈ షూ గురించి మాట్లాడద్దు. ఎక్కడ కలుస్తావు చెప్పు. జుట్ట వద్దు, చేతి మీద వద్దు, భుజం మీద, ఎముక తగలకుండా చేయి. ఓకే అంటే గుండెకు బొక్కడిపోద్దేమోనే. గుండె చేతిలో ఉండదు మరి ఇక్కడ. అదే అదే నా చిన్నప్పుడు కెమిస్ట్రీ లో చదువుకున్నట్టు గుర్తు. ఇక్కడనా? అక్కడే అక్కడే. కాచనా షూరా? షూర్. పట్టుకుంటేనే నువ్వు పట్టినావు, బొక్కడితే పోతావేమోనే. ఇదిగో నీ కాల్చుతున్నట్టు ఆలోచించదు, భయం వేస్తుంది. వేరే ఏదైనా ఆలోచించు. ఏం ఆలోచించను? సాక్షి పేపర్ క్వాలిటీ బెటరా, ఈనాడు క్వాలిటీ బెటరా, తించేసి చెప్పు. నా వల్ల కావట్లేదే. నా కళ్ళల్లోకి చూడు, నన్ను నిజంగా ప్రేమిస్తే. నీ ప్రేమిస్ నేషనే. ఓకే దాన్నే నా మేలు కోరేవాడు అయితే షూట్ చేయి. స్లీప్ అయి తీసుకో, మూడు లెక్క పెడతాను. మూడు? ఎస్ మూడు. ఓకే ఒకటి. సారీ ఐమ్ సారీ. అయ్యో మూడు లెక్క పెడతాను కదా. అది అనుకోకుండా కలిస్తే భయం ఉండదని. సారీ ఏ ఉండి కట్టు కడతాం. ఇచ్చారు కదా కాటన్ ఎక్కడ ఉంది? ఉండవే ఇది రావట్లేదు. ఆయన ఫోన్ ఎందుకు? నేను దొంగనే, నేను అలా చేయను. అయ్యో నేనే మాట్లాడుతున్నా. అరోకు ఎక్కడ? ఎక్కడే ఏ పక్కనే? ఇక్కడ ఎవరు పెట్టారే? అరిగిపోతుంది అరిగిపోతుంది. ఏ నెంబర్ కొట్టాను? పింగిపోతుంది. ఇదిగో మాట్లాడు మాట్లాడు. హలో ఎమర్జెన్సీ సర్వీసెస్, హలో హలో మీకు ఎలాంటి సాయం కావాలండి? దొంగ నన్ను గంతు కాల్చాడు, నేను ఒకటే ఉన్నాను, తొందరగా రండి ప్లీజ్. ఓకే ఓకే నోట్ చేసుకోండి. విజేత సూపర్ మార్కెట్ శాంతి నగర్ కావాలి. ఇరికిచ్చేసావే, డబ్బు డబ్బుని చాపుకొట్టింది, ఇప్పుడు కీస్ దొబ్బుకెళ్ళింది. ఉందామంటే 108, వెళ్దామంటే కీసు. ఇదేంటి కారు విండో ఓపెన్ చేస్తుంది, కీసు. థ్యాంక్ యూ ఇషో. మన మన చేస్తుంది కదా కూల్. మై గాడ్ మన వెంటనే జంప్ అయిపోవాలి. ఇదేంటి జయగడ్ కారు? అయినా మనకెందుకు, ఆడు కొట్టు కొట్టుకొచ్చేసాం, వాడు కనపడకూడదు. మన ఇక్కడి నుంచి జంప్. ఓకే ఓకే నాకు అవన్నీ తెలీదు, నువ్వేం చేయాలో చేసుకో. ముందు నన్ను ఇక్కడ నుంచి నేను చెప్పింది విను. ఇషా డబ్బు తీసుకొచ్చా?
నా కార్ స్టార్ట్ అవడం లేదు. ఓ టూల్ కిట్ ఇదేంటి? బ్యాగ్ అంతా చెదిరేసినట్టుంది. ఇదంతా ఓకే. బౌలింగ్ బాల్ ఇది. ఆయన లోపల ఉన్న బ్యాగ్ని ఎవడికెళ్ళాడు? నాకు అర్థం కావట్లేదు. పొద్దున మీడియా వస్తుంది నేను హీరో చేయడానికి. వాళ్ళకి చెప్పు తల తల చూసుకో. బాంబనుకొని భయపడ్డారు. అది నీదేనా? ఏది సార్? కట్ట ఎక్కడ పడి ఉందే అది. సర్లే, జరిగింది ఏంటో చెప్తావా? ఇద్దరు కుర్రలు గుద్దారు సార్. ఎవరు? వాళ్ళని ఇంతకు ముందు చూశాను సూపర్ బజార్ లో. సూపర్ బజార్? నిన్ను సూపర్ బజార్ లో చూసామని ఎవరో ఫోన్ చేసి చెప్పారు దొంగతనం చేస్తుండగా. నిజమేనా?
ఫోన్ ఎవరు? అక్కడ వర్క్ చేస్తున్న అమ్మాయిని కాల్ చేయవు, డబ్బు తీసుకొని పారిపోయావు అంతే కదా. ఎవరు చెప్పారు సార్? చూడండి మేష్, మిమ్మల్ని షూట్ చేసిన వాడిని పట్టుకున్నాం, వ్యాన్ లో ఉన్నాడు, ఐడెంటిఫై చేస్తారా? దొరికాడా రాణా? దొరికాడా రాణా? అతని పేరు నీకెలా తెలుసు? చెప్పు. రాణని నేను ప్రేమించాను. ఓహో, ఇద్దరు ప్లాన్ చేసి రాబరీ చేశారు. దేవుణ్ణి పిలవకు, వ్యాన్ లో అంతమందికి చోటు లేదు. పద నొప్పి. ఇదేంది మలేషా, మన అంబులెన్స్ లో వచ్చిన పోరి నీ పోలీసు వాడు ఎత్తుకోబోతుండు. ఎక్కో. ఏదానా మానం పోయింది. తోడు దొంగ వెయిట్ చేయండి, వస్తా. నేరం మొత్తం నీ మీద నెట్టి నేను తప్పించుకోవచ్చు, కానీ నాకు అలా చేయాలనిపించలేదు. ఎందుకంటే నేను ఇషా కాదు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఈషా గురించి మాట్లాడదు. ఈషా చనిపోయిందని బాధపడుతున్నావా? తెలుసు, ఏడవక్కర్లేదు. ఈ ఫోటో చూ. నువ్వు క్యాష్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఇది క్యాష్ కౌంటర్ లో దొరికింది. ముందు నుంచి వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. అక్కడ బాడీ పార్ట్ ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఏంటి సార్ అది? మగాళ్ళదయ్యా, అక్కడ 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 ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకో. గదేం సార్? అదేం సార్? అది మనిషిదయ్యా. మనిషిదా? అక్కడ అక్కడ పడి ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకో. నీకు వద్దా సార్? ఆయన వద్దనే మనకి చెప్పిండు, గది నేను తీసుకొస్తా. అది నేను మోసం చేసింది. హలో బీటు, ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నాను. ఆ వ్యాన్ తో గుద్ది పారిపోయిన మరో ఇద్దరు గురించి సెర్చ్ చేయండి. ఆ ఇద్దరులో ఒక బాడీ పార్ట్ ఇప్పుడు మనోళ్ళ చేతిలోనే ఉంది. ఓవర్. పక్కనే ఉన్న ఫ్లైఓవర్ కింద యాక్సిడెంట్ జరిగిందని ఒక లేడీ ఫోన్ చేసింది, ఆ కేసు కూడా అటెండ్ చేయండి. సర్లే, తాగేసి గుద్దేసి ఉంటాడు ఆవిడను. బయలుదేరదామా? డ్రైవింగ్ బాగా వచ్చా? మనిషి బేసికల్ గా చెడ్డవాడు కాదు, మంచివాడు అది కాదు. పరిస్థితులను బట్టే చెడును కానీ మంచిని కానీ ప్రదర్శిస్తాడు మనిషి అని నమ్మేవాడు నేను. రాణా తార వీళ్ళు 90% మంచిది, అవసరాన్ని బట్టి 10% చెడును ప్రదర్శించే టైప్. కానీ మరో టైప్ మనుషులు కూడా ఉన్నారు మన కథలో. హాయ్ జాను. హాయ్. ఏం చేస్తున్నావే? నీకు ఫోన్ చేస్తున్నాను. ఏ, అది కాదు, ఎక్కడ ఉన్నావని? ఫోన్ పక్కనే ఉన్నానే. స్టూపిడ్. ఏయ్ సారీ సారీ సారీ, అలసు. రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? సి, రేపు నేను ఇంట్లో నుంచి జంప్ ఏంటి లేచిపోతున్నాను. వావ్, ఇంట్రెస్టింగ్. జైతోనా? నో. మరి రాణాతోనా? కాదే. జై కాదు, రాణా కాదు, మరెవరితోని తల్లి? నిజం చెప్పనా? టెన్షన్ గా ఉంది, చెప్పవే. వాళ్ళిద్దరే నేను పారిపోవడానికి. ఏంటేంటి? నా కొత్తలు ఎవరితో సెటిల్ అవ్వడానికి. ఫైనాన్స్ చేస్తున్నారు. ఫైనాన్స్ చేస్తున్నారా? నిజమా? మరి నువ్వు దాస్తానంటే ఓ రాసిని చెప్తాను. ట్రస్ట్ మీ యార్. ఓకే, వాళ్ళిద్దరికి వాళ్ళ మూలంగానే ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పాను. నమ్మేశారు పిచ్చదోలు. చెరో 500,000 వాళ్ళు ఫైన్ కడుతున్నారు నాతో పడుకున్నందుకు. చెప్పలేదు. కొత్త పార్టీ అనుకున్నా పాత పార్టీయే. అదే,
ఓ కొత్త పార్టీని కన్ఫర్మ్ చేసుకున్నాను కాబట్టి ఈ పాత పార్టీలను వదిలించేసుకుందాం అనుకుంటున్నా. అబ్బా యాక్చువల్లీ ఐ యామ్ ఇన్ లవ్ విత్ దట్ గాయ్. వీడైన ఫైనలా? బట్ మరి జై రాణా సంగతి? హెఫ్ అండ్ హెఫ్. ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్ బాయ్. ఆ పాత విగ్రహం గురించి ఎందుకయ్యా? ఓయ్ అది మా పెదనాన్న విగ్రహం. క్షమించయ్యా. ఆయన గొప్ప ఫ్రీడమ్ ఫైటర్. అలాగయ్యా ఇంతకీ ఎలా ఎరిగిందయ్యా? పార్కులు ఆడుకునే పిల్ల వేధలు ఎవరో దాని తలవేరు కొట్టారు. రేపటికల్లా చేస్తానయ్యా. రేపు దాన్ని బాగు చేసావో సరే. చేస్తానయ్యా రేపు చేసేస్తాను. లేకపోతే నీ తల నేను తీస్తాను దానికి పెడతాను. హాయ్ బాబా అంత మాట్లాడకండియ్యా. లైన్ లో ఉండు. ఏయ్ ఇషా ఇంత రాత్రి ఇప్పుడు ఎక్కడికి? డాడ్ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడిగితే పని స్పాయిల్ అవుతుంది. 5 మినిట్స్ లో వచ్చేస్తాగా. వాడు వచ్చాడు కదూ. ఏయ్ వాడి చుట్టుపక్కల కనపడితే చంపుతానని వార్నింగ్ ఇచ్చాను. మళ్ళీ ఎందుకు వచ్చాడు? నేనే రమన్నాను. వాడు నమ్మదగిన వ్యక్తి కాదురా ఇషా. వాడి సంగతి నీకు తెలియట్లేదు? నాకు తెలుసు. వాడి ఇంకోసారి నీతో కనపడితే వాడిని చంపేస్తాను గుర్తుంచుకో. అలాంటి పని వాడు చేస్తే నేనే వాడిని చంపి పారేస్తా. ఆర్ యు హ్యాపీ? నువ్వు చెప్పరా. ఎప్పుడు లిపి గీసిన మూడు వచ్చేద్దది ఏంటో తెచ్చావా? తాగపోతే రేపు మీ నాన్న షాప్ ముందు టెంట్ వేసుకొని కూర్చుంటాను. మీడియా బాగానే వాడుకుంటున్నారు. ఓ 10 నిమిషాలు పార్క్ లోకి వచ్చేసి ఎక్కడగా ఉంది లోపల. డాడీతో నేను 5 మినిట్స్ లో వచ్చేస్తానని చెప్పాను. మరి లేకపోతే ప్రిపరేషన్ గా 5 మినిట్స్ పట్టిద్ది. సర్లేక ఏం చేస్తాం? ఒక్కోసారి 3 నిమిషాలకి అడ్జస్ట్ అవ్వాలి. తప్పదు మరి 3 మినిట్స్ లో నన్ను అసలు పట్టుకోగలవేమో ట్రై చేయి. ఏం హీరో పట్టుకుంటానని ఇక్కడ కూర్చుండిపోయా? ఎలాగో నువ్వు వస్తావన్నా తెలుసు. ఏం కాదు అలసిపోయావులే. ఎలాగో తర్వాత అలసిపోతా కదా, అందుకే ముందే అలసిపోవటం ఎందుకని తెలుసా? నేను అంత ఈజీగా దొరకను. చచ్చినట్టు దొరుకుతావు. ఏ ఎందుకంటే నీకు కావలసింది నా దగ్గర ఉంది. అయితే రావా? పెద్ద పిచ్చి మీదొట్టు. వాడెవడు? మీ తాత పార్క్ లో పెట్టారుగా. అఫ్ కోర్స్ నేను ఒక పెద్ద ఫ్లర్ట్. నీ అంతటి వచ్చే వరకు టచ్ చేయను. టచ్ చేయకుండా ఎలా ఉంటావో చూద్దాం. చూపించు.
నాకేం సార్ తెలుసు, నీకన్నా ఇలియనా బెటర్గా చేసింది. ఓ పని చేద్దామా, చిరంజీవి గారు సాంగ్ ఒకటి ఉంది, రగులుతుంది మొగలి పొద. ఆ సాంగ్ చేయొచ్చుగా. అవును 5 మినిట్స్ అన్నావు, పాటకే 10 నిమిషాలు పట్టింది. కాతలకు వచ్చావా, అమ్మాయిలు ఎప్పుడు నిజం చెప్తారులే. हाँ मैडम, इस रात की सुबह नहीं, इंकोटी चत्ता नहीं नीटी सो. हाँ साहुकार लाई अड़कानी चंत अंत चतना. अयो सॉरी 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 तगलिंदा. अड़ का इकड़ा एमोशनल उठाने अर्थ कॉले सर लेरा टाइम डबूल डबूला సరే ఎప్పుడు తీసినావు? ఏంటి కడుపు కొంప తీసి డూపా? రేపు వైజాగ్ లో. వైజాగ్ లోనా? హైదరాబాద్ తీయట్లేదా? అందరికి తెలిసిపోతుంది కదా అందుకు. ఓ నువ్వు ఆ రూట్ లో వచ్చావా? కౌంటింగ్ తర్వాత, ముందు డేటింగ్, తర్వాత కౌంటింగ్. ఓకే చూసా, కూర్చుంటే బాగుంటుంది. అది What happened? कोरे क्यों? Oh, sorry माँ, emotion. Hey, अंधे का जुड़ान है चप्पे ना. రాణానే జైని చంపాడని చెప్పడానికి జాను సాక్ష్యం పనికొస్తుంది. గుడ్, జైతో పాటు రాణాని వదిలించుకోవడానికి ఇదే ఛాన్స్. రాణా, గుడ్ బై జై. వాడేడి వెళ్ళిపోయాడు. మంచిది, వెళ్ళి పడుకో. అయ్యో ఎక్కడ? కబోర్డ్ లో అనుకుంటా. ఎక్కడ పెట్టినా అక్కడ ఉండవు కదా. ఏం కావాలమ్మా? నథింగ్ డాడ్. ఏంటమ్మా చేతికి రక్తం ఏంటి? ఏది నన్ను చూడండి. I'm okay, Papa. Ishu. Ishu. వాడి నేమన కొట్టడా? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనమ్మా. ఇషు ఎక్కడ ఉన్నాయి? ఏమైందో చెప్తే
హెల్ప్ చేద్దామని. డాడీ నా బైక్ కిస్ చూసావా? లేదే. అయ్యో నీ కార్ తీసుకెళ్ళొచ్చా? ఏమైందో ఇప్పుడైనా చెప్పమ్మా. డాడీ ప్లీజ్. థ్యాంక్ యూ. కారు బ్యాటరీ సరిగా లేదు, ట్రబుల్ ఇస్తుందేమో జాగ్రత్త. ఓకే నేను చూసుకుంటాలే. ఈషో ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పాలనిపిస్తే చెప్పు. అయ్యో ఈ టైంలో ఒంటరిగా అడగాలి అడగాలి అయితే అడగాలి అడగాలి. ఎక్కించి ఎక్కించి బండి ఎక్కించి బండి ఎక్కించి. ఫింగర్ అదిరిందిరా. హాయ్ హెల్ప్ కావాలా? నో థ్యాంక్స్. నైట్ కదా ఏమన్నా హెల్ప్ కావాలి? వస్తావా? ఐ మీన్ అదే డ్రాప్ చేయాలా అని. సారీ డీజిల్ వాసన అనుకుంటా, చాలా మత్తుగా ఉంది. వదిలేరా, ఇది రాణా గడ్ ఫిగర్. ఆడెవడు? ఇందాక సూపర్ మార్కెట్లో చూసాం కదా వాడే. రాణా సూపర్ బజార్ లో ఉన్నాడు. అవునండి, ఇందాక విజేతలో కనపడ్డాడు. ఒక నిమిషం. ఆడమనే బాగుంది అక్కడ సౌత్ మార్కెట్. బాగుండేది. ఒకసారి ట్రై చేయండి, స్టార్ట్ అవుతుంది. జరగరా రాణా ఎక్కడున్నాడో చెప్పినందుకు థ్యాంక్స్. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం మీతో రైడ్ కొస్తాలే. ఓకే పదరా. బాయ్ బాయ్. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయకుండా సూపర్ బజార్లో ఏం చేస్తున్నావురా? మనకి ఒక ఎగర పడుతుంది. నీతో మాట్లాడాలి. ఏంటి నన్ను తిట్టుకుంటున్నావా? అలా అనిపించిందా? రాణా రా. నీ వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఆ గంజాత ఏంట్రా? గుర్తొచ్చానా? డబ్బు దొరికిందా? నీకెంత అవసరం నాకు తెలుసు, దానికోసం ట్రై చేస్తున్నాను. రేపు మార్నింగ్ కల్లా అరేంజ్ చేస్తా. ఓకే 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 టూకీ. ప్రాబ్లం లేదు కానీ చాకి చెన్న చెడు కొట్టేసాడురా. దాన్ చెప్పేద్దాం అనుకున్నావా? ఒర బాడ్న పేలింది. ఏం చేయాలి? ఇటివో ఇషు, నువ్వు ఎక్కడ ఉంటుందో నేను చెప్పేసేలా ఉంది, బయలుదేరు. బయట చాలా చలిగా ఉంది, జాకెట్ ఇస్తావా? ష్యూర్. పిచ్చిది, దాని గురించి నువ్వేం పట్టించుకోకు. రేపు కలుస్తాను.
హలో, క్రైమ్ స్టాపర్. Yes. కాలనీ సూపర్ బజార్ లో ఒక వ్యక్తి డ్యూటీలో ఉన్న గర్ల్ ని షూట్ చేశాడు. బ్లాక్ జీన్స్, బ్లూ టీ షర్ట్, 6 feet హైట్ లైక్ దాట్. రాణా అవుట్. సర్లే, డబ్బు దొరికిందా? లేకపోతే తీసుకెళ్ళవా. చెప్పాను కదా, ప్రేమ తిండి పెట్టదు పాప. మన ఇద్దరం లేచి వెళ్ళిపోయి వేరే ఊళ్ళో కలిసి బతకాలంటే ఇద్దరులో ఎవరి దగ్గరైనా డబ్బు ఉండాలి. అవునా కదా? ఏ వాళ్ళు ఇవ్వనన్నారా? జయించాడు రాణా. రాణాకి తెలిసిపోయిందేంటి నీదు ఉత్తి గడుపని? సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను సిటీకి వెళ్ళి వస్తున్నా. మీ కాలనీ దగ్గరలోనే ఉన్నా. ఎంతసేపట్లో వస్తావు? నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తా. ఇంటి దగ్గర. సరే వస్తా. నువ్వు నువ్వు డ్రింక్ చేసావు కదూ, చెప్పు. నువ్వు డ్రింక్ చేసావు కదూ? నేనా? తాగానా? చచ్చా. లేదే. నువ్వు ఎందుకలా? నువ్వు వేదన చేసుకో, ముందు నన్ను ఇక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చా. నా కార్ స్టార్ట్ అవ్వడం లేదు. విను, రాణా వచ్చాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే, బాయ్. తప్పుకి అంత శిక్షని,
ఈ కర్మాటలో మిగిలిన ఆటగాళ్లు ఎంతెంత స్కోర్ చేశారో చూద్దామా? అంతసేపు చూడకండి డాక్టర్. చూడటం నా కోరిక కాదు, బాధ్యత. పెళ్ళయిందా? ఒక్కసారి అయింది డాక్టర్. అదే ఆఖరిసారి. డాక్టర్ పిల్లలు ఉన్నారా? లేరు డాక్టర్. ఇంకా రారు. డాక్టర్ ఇంకో మాట చెప్పండి డాక్టర్. ఏం చెప్పమంటావా? మంచి వంటవాడు కానీ బలమైన డ్రైవర్ని కానీ ఇంట్లో పెట్టుకుంటేనే తప్ప సంతాన యోగం లేదు. వంటవాడు అంటున్నారు, ఆ భోజన పద్ధతులు ఏమైనా మార్పు వస్తే పిల్లలు పుట్టచ్చా సార్? నీ బొంద, వీడికి దతికించి అసంపూర్ణమైన మగాని చేయటం కంటే లింగ మార్పిడి ఆపరేషన్ చేసి పరిపూర్ణమైనటువంటి స్త్రీగా మార్చడం బెటర్ అని నా ఉద్దేశం. ఏకలింగం గారు, నేను ఏకలింగం, బందర్ రిటర్న్, నువ్వు నోలింగం. అర్ధరాత్రి పూట ఏదో గోళ అనవసరంగా డిస్టర్బ్ చేశారు. దీన్ని తీసుకెళ్లి మా టామీకి పడేస్తాను. దానికి అనువేంటి తలా? ఒరే, ఇప్పటికైనా తప్పు తెలుసుకుని నీ పిల్లని దగ్గరికి వెళ్ళి రక్షమిస్తుంది. పిల్లాన్ని మోసం చేసి ఎంజాయ్ చేద్దామనుకునే పి తిమోతికి ఇంతటి విచిత్రమైన శిక్ష విధిస్తే మరి తేజ సంగతి? హలో తేజ. హలో హలో త్రిష. అంటే అదే కొత్త అంటే కొత్త నంబర్లే. అదే మన పెళ్లి జరగాలంటే డబ్బు కావాలన్నావుగా. ఈశా నేను నా ఫ్రెండ్ని అరేంజ్ చేయమని చెప్పాను, అది తీసుకురాగానే తీసుకొచ్చేస్తాను. హలో ఫోన్ ఎత్తండి. హలో ఏమా నైట్ డ్యూటీ చేస్తుంటే ఫోన్ చేశావు? ఏం పొడుస్తున్నానా? రెండు కేసులు పట్టుకున్నాను తెలుసా? ఇదిగో తేజాను క్రిమినల్ పట్టుకున్నాను, ఇంకొకటి ఇంకోటి. అది అది కాదమ్మా, ఇది ఒక చిన్న ఇంటికొచ్చి డీటెయిల్ గా నీ చెప్తాగా? ఓకే ఉంటాను. త్రిష కట్ అయిపోయింది. గుడ్ నైట్. హలో, రేపు పొద్దున్న కల్లా బయటకు వచ్చేస్తాను. అంటే అదే వచ్చేస్తాను డార్లింగ్. ఎక్కడికి రాను వచ్చేది? షూర్ ఎక్కడికి రాను వెళ్ళేది? సార్ కాస్ట్లీ సెల్ ఫోన్ కావాలంటే ఉంచేసుకోండి, 20,000 వర్త్ సార్. చాలా అమ్మాయి శవం కూడా దొరికిందిగా. రెండు కేసుల్లోని నిన్నే ఇరికించి లైఫ్ లేకుండా చేస్తా. ఇచ్చిన రెండు బూస్ట్ చాలదన్నట్టు రెండు కేసులు కూడా వారని. ముగ్గురి జీవితాలని నాశనం చేసి తను సుఖంగా బతకాలనుకున్న తేజాని రెండు శిక్షలతో శిక్షించడం తక్కువేనేమో సార్. తన కూతురు చేసిన తప్పుకి ఇతరుల్ని బలి చేద్దామనుకున్న ఈ తండ్రికి అసలు కూతురే లేకుండా చెయ్యడం సబబైన శిక్షే. ఆడదంటే వాడుకొని వదిలేసే ఆట బొమ్మగా చూసే వీడికి స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి అనుభవిస్తున్న శిక్ష ఏంటో? కళ్ళు తెరిచాడు, రండి రా రండి. ఎందుకు రారుస్తావు? నేను సినిమా యాక్టర్నా? దారిద్రుడా? ఇంత ఎర్రగా ఉన్నావే అయినా ఈశ ఆత్మహత్య చేసుకుంటే నువ్వు చచ్చిపోతా. పోయింది ఈశానా, నేను సూసైడ్ చేసుకున్నానా? ఇంకో బ్యాడ్ న్యూస్ అన్నయ్యా. ఏంటమ్మా? మన స్టోర్లో డబ్బు దొబ్బేశారు. డబ్బు దొబ్బేశారా? ఎంత? 10 లక్షలు. అదే నేను ఐదుగా తెలుస్తా. అవునన్నయ్యా, ఆ రాణగడు 10 లక్షలు పట్టుబడి. రాణాబాబు ఎత్తుకెళ్ళాడా? అర్జెంటుగా కొంచెం డబ్బు కావాలరా. ఎంతేటి? ఓ 5 లక్షలు ఇస్తావా? ఆ తారాను ఆడు ఇద్దరు కలిసి తీసుకెళ్ళిపోయారు. తారా అంటే డబ్బుతో పాటు అనేమని తీసుకెళ్ళాడా? వాడి పరిస్థితి ఎలా ఉందా ఇప్పుడు? పగల కొట్టాలంటే 2,000 అవుద్ది, పోలీసులతో పని కదా. ఇదిగో ఈ 5,000 తీసుకో, త్వరగా ఈ పని కాని. మనకు శిక్ష పడుతుందా? అసలు మన మీద ఏ కేసు పెడతారో తెలియదు. 2 నెలలు ఈ స్టేట్ వదిలి పారిపోదాం. మా బాబు ఎలా పోలీసు వాడు కదా, ఈ లోపల ఏదో సెట్ చేస్తాడు. నువ్వు త్వరగా కానివయ్యా. 2 నెలలు పోయింది, అంతా అయిపోయింది. మా అమ్మ మెడిసిన్స్ పోయింది, నా చెల్లెలు చదువు పోయింది, నా ఉద్యోగం, కోళ్ళీలో పరువు అంతా పోయాయి. అంతా నీ వల్ల జరిగింది, అందుకే నీ మీద నా బాధ్యత అంతా. పెళ్లి చేసుకుంటావా, పుంజుకుంటావా, లేకపోతే పెంచుకుంటావా? ఇప్పుడు ఎలా పెంచుకుంటా? పెంచుకోటవా నిన్న? ఇదిగో బాబు త్వరగా కొట్టవయ్యా. 2 గంటలు ఈ లోకలు ఉండడానికి నరకం అనిపిస్తున్నా.
జీవితకాలం వెడ్డింగ్ లోకల్ ఉండాలంటే ఇవిడితోటి ఎవరో అమ్మాయిని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని జీవితం గడపడం తారకి శిక్ష అయితే ఇలాంటి రాకాసి లాంటి భార్యతో జీవితాంతం బతకాల్సి రావడం రాణాకి చాలా పెద్ద శిక్ష. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రాచరికాత్ నియంతలు ప్రజాస్వామ్యాలు అమలు పరచలేని శిక్షల్ని అమలు పరిచేవాడు ఒక్కడున్నాడు. తస్మాత్ జాగ్రత్త. రామన్న ఆకాశ రామన్న ఆకాశ రామన్న